அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணி குணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குரு பதத்வந்துவம் அவாங் மானசகோச்சரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ఆది దంపతులకు నమస్కారం చేసుకుంటూ మనం ఈరోజు నుంచి శివపురాణాన్ని సప్తాహ దీక్షతోటి ప్రవచనం చేసుకుంటున్నాం. ఇక్కడేమో పండితులు పారాయణ చేస్తారు. శివపురాణం అంటే 24,000 శ్లోకాలతో ఉంది. రామాయణం 24,000 శ్లోకాలు, శివపురాణం కూడా 24,000 శ్లోకాలు. అంటే ఇంకా ఇది కాకుండా ప్రక్షిప్తాలని కల్పితాలు చాలా అందులోకి వచ్చినా ప్రధానమైన శివపురాణం 24,000 శ్లోకాలతో ఉంది. ఈ 24,000 శ్లోకాలు 7 రోజుల్లోనూ ఒక పక్కన పారాయణ జరుగుతూ ఉంది. పారాయణ అంటే ఏమిటి? చూసి దాన్ని ఆ శ్లోకాన్ని యథాతథంగా చదవడం అన్నమాట. అది కాకుండా మొత్తం కథాసారాంశం వీలున్నంత వరకు పురాణ రూపంలో మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ క్షేత్రం మహాపవిత్ర క్షేత్రం. దాదాపు చాలామంది మీలో ఇంతకు పూర్వం వచ్చారు. సరే, కొంతమంది రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ క్షేత్రం యొక్క విశేషం క్రమక్రమంగా చెప్పుకుందాం. ఒక పక్కన రావణాసురుడి చేత మొట్టికాయలు తిన్న మహాగణపతి స్వామివారు ఇక్కడే ఉన్నారు. మరో పక్కన ఈశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగం కూడా ఇక్కడే ఉంది. అమ్మవారు ఉంది, శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. అంటే 4 ప్రధాన దేవతలతో కూడిన దివ్య క్షేత్రం ఇది. దీనితో పాటుగా ఓ పక్కన సరస్సు, మరో పక్కన సముద్రం, ఈ రెండూ కూడా ఉన్నాయి. అన్నిటికీ మించి ఈ పశ్చిమ సముద్ర తీరం మంకణుడు అని పేరు కలిగిన ఒకనొక ఋషి ప్రభావంతో ఏర్పడిన దివ్యక్షేత్రం. నారదుడి లాంటి ఎంతో మంది మహర్షులు ఇక్కడికి వచ్చి కొంతకాలం పాటు కఠోర దీక్షతో తపస్సు చేశారు, ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేశారు. సహజంగా క్షేత్రాలకి మహాత్ముల రాక వల్ల ఇంకా శక్తి పెరుగుతుంది. ఒక ఇల్లు ఎంత గొప్పదైనా, అందులో ఎన్ని వాస్తు దివ్య లక్షణాలున్నా, అక్కడికి వచ్చే గొప్పవాళ్ల వల్ల ఆ ఇంటికి శక్తి పెరుగుతుంది. అకౌంట్ ఓపెన్ చేసినా బ్యాంక్ అకౌంట్ అందులో డబ్బులు ఉండే కొద్దీ వాటికి విలువ ఎలా అయితే పెరుగుతుందో, క్రెడిట్ కార్డుని ఈ మధ్యన ఇస్తున్నారట. అది ఏమిటది, బాగా అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేస్తూ ఉంటే తరచుగా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటే వీడు ఇష్టం వచ్చినట్టు అందులో ఏదన్నా డబ్బులు లేకపోయినా కూడా ఒక్కొక్కప్పుడు కొనుక్కోవచ్చు. అలా కొనుక్కుని బ్యాంకులకి 80,000 దాకా శతకోపాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే శాస్త్రం కూడా ఏం చెబుతున్నదంటే, మహానుభావులు అడుగు పెడితే వారి వల్ల క్షేత్రాలు ఇంకా పవిత్ర తీర్థాలు అవుతాయి. అంచేత తీర్థయాత్రా స్థలాలకి తరచుగా మహాత్ములు రావాలి. తీర్థయాత్రలకు వచ్చినప్పుడు ఏమేం చేయాలో కూడా వేదవ్యాసుల వారు చెప్పారు.
తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. పద్మపురాణంలో ఒక గొప్ప శ్లోకం. పద్మపురాణంలో వెంకటేశ్వరుడి మహిమని వెంకటాచల మహాత్మ్యం అనే పేరుతో వేదవ్యాసులు వారు రాస్తూ ఈ శ్లోకం రాశారు. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు కనీసం ఒక్కరోజైనా ఉపవాసం ఉండండి. తీర్థోపవాస కర్తవ్య. కర్తవ్య అంటే ఏమిటి? చేసి తీరాలి. తీర్థయాత్రలలో ఒక్కరోజైనా ఉపవాసము ఉండి తీరాలి. ఒత్తప్పుడు ఏదో 5-6 సార్లు భోజనం చేసినా ఒక్కరోజైనా మనం ఆహారం లేకుండా ఉండాలి. అక్కడ అంతరార్థం ఉపవాసం అంటే తక్కువ ఆహారం స్వీకరించు అని. మళ్ళీ ఉపవాసం ఉండమన్నాం కదా అని ఏమీ తినకుండా కళ్ళు తిరిగి బైర్లు గమ్మి పడిపోతే దానివల్ల ఉపయోగం లేదు. అందుకే మళ్ళీ పద్మపురాణంలో భాగవత మహిళలు ఏం చెప్పారు? నోపవాసంతు కర్తవ్యం కథా విఘ్నకరోయది. ఇలా భాగవతము లేక శివపురాణమో కథ వింటున్నవాడికి గురువు గారు చెప్పారు కదా అని ఉపవాసం ఉండాలనే కోరిక కలిగి పొద్దుటి నుంచి రాత్రి వరకు ఏమీ తినకుండా కూర్చోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు దానివల్ల వ్యర్థం అయిపోతుంది యాత్ర. కాబట్టి శరీరమునకు ఎంతవరకు సులభముగా మన ఆహారం జీర్ణమవుతుందో, దేనివల్ల ఎక్కువ నిద్ర రాదో అంతవరకు మాత్రం ఆహారం సేకరించు. అధికంగా తింటే నిద్ర వస్తుంది లేదా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అసలు తినకపోతే శరీరం నిలవదు. కాబట్టి మలమూత్రాలను అదుపులో పెట్టడానికి పనికొచ్చేటటువంటి లఘ్వాసీహి అంటాడనమాట. అంటే తక్కువ ఆహారమును స్వీకరించుము. మొత్తం మీద ఆహారాన్ని తగ్గించి శ్రద్ధగా భగవత్కథ విను, భగవంతుణ్ణి అర్చన చెయ్యి. దీంతోపాటు ఇంకోటి అర్థం ఏమిటి? శిరసు ముండనానిచ అప్పుడప్పుడు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు గుండు చేయించండి. ఈ జుట్టును ఆశ్రయించుకుని పాపాలు ఎక్కువగా ఉంటాయట. శిరోగత అని పాపాని యాంతి ముండనతో యతహ. యతహ ఎందుకు చేయించాలి గుండు అని అడుగుతావేమో. ఎందుకంటే పాపములన్నీ జుట్టును ఆశ్రయించుకుని ఉంటాయి. ఈ జుట్టు తీయడంతో పాపాలు పోతాయి. మళ్ళీ మనకు అనుమానం వస్తుందని వేదవ్యాసులు వారు బాగా తేలిగ్గా చెప్పారు. జుట్టుకి పాపానికి సంబంధం ఏమిటి అంటే, శరీరాన్ని చూడగానే మొట్టమొదట ప్రతివాడి దృష్టి పడేది జుట్టు మీదే. జుట్టు కోసం ఎన్ని పాట్లు పడుతూ ఉంటారో చూస్తున్నాం కదా మనం. దీన్ని సంరక్షించలేక, ఉన్న 4 వెంట్రుకలకి రంగులు వెయ్యలేక, కాపాడుకోలేక, దువ్వుకోలేక అబ్బబ్బబ్బా మానవులు ఎంత బాధపడతారో ఆ మహాత్ముడు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. కాబట్టి ఈ జుట్టుని చాలా జాగ్రత్తగా రక్షించుకుని, అందం అంతా దీని మీద ఆధారపడుతుంది అనుకుంటున్నామేమో పిచ్చివాడా, ఈ అందం ఎంతో కాలం నిలవదరా. ఎంత గొప్పవాడైనా ఏదో ఒకనాడు ఈ శరీరాన్ని శిథిలం చేసుకుని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. కాబట్టి దేహభ్రాంతి దీని మీద ఉంటుంది గనక ఈ భ్రాంతి తొలగించుకో. గుండు చేయించుకుంటే క్రమంగా నీ మీద నీకే ఇక భ్రాంతి పోతుంది. మీరు చూడండి, ఎక్కడన్నా తక్కిన వాళ్ళకి అద్దాలు కావాలి. ఈయనకి అద్దం అవసరం లేదు కదా, విసినికర్ర అవసరం లేదు కదా, అదేదో నెత్తి మీద పెట్టుకున్న దువ్వెన్న అవసరం లేదు కదా. ఎందువల్ల అంటే దాని మీద భ్రాంతి అదే లేదు గనక. అంత ఆలోచించి మహానుభావుడు చెప్పిన మాట ఏమిటంటే, తప్పక తీర్థయాత్రలో హాయిగా పురాణం వినేవాళ్ళంతా కూడా, ఒక్క మగవాళ్ళకి చెప్పాడు మళ్ళీ, ఆడవాళ్ళని మాత్రం గుండు చేయించుకోవద్దన్నాడు సుమండి. ఎట్టి పరిస్థితులలో కూడా ఆడవాళ్ళు అత్యావశ్యక స్థితిలో భర్తకి ప్రాణములు పోతున్నప్పుడు మాత్రమే మొక్కుకొని గుండిచ్చుకోవాలి తప్ప తక్కిన వేళల్లో గుండు చేయించరాదు. అది కొన్ని దోషాలు. కాబట్టి మగవాళ్ళకి మాత్రం ఈ నియమం కఠోరంగా పెట్టాడనమాట. ఈ నియమంతో ఉంటే, అలాగే రాత్రిపూట కూడా సాధ్యమైనంత వరకు తక్కువ ఆహారం స్వీకరించి భూసేయనం చెయ్యండి. ఇవన్నీ పురాణాలు వినడానికి నియమాలు, తీర్థయాత్రల్లో ఉండేటప్పుడు నియమాలు. ఒత్తప్పుడు ఎన్ని సౌకర్యాలున్నా కేవలం ఈ 7 రోజులైనా సప్తాహ దీక్షతోటి కంకణ ధారణ చేసి పురాణం వింటున్నాం గనక సాధ్యమైనంత వరకు నేల మీద పడుకోండి. నేల మీద పడుకోవడానికి అవకాశం లేకపోతే పాత దుప్పట్లు కాకుండా ఏదైనా కొత్త దుప్పటి ఇలాంటిది వేసుకుని సాధ్యమైనంత వరకు ఎక్కువగా నిద్రకి ఆహారానికి ప్రాముఖ్యం ఇవ్వకుండా గడపండి. పలకరించుకునేటప్పుడు కూడా ఒకరినొకరు ఏరాని కానీ ఏమండని కానీ కాకుండా ఏ క్షేత్రంలో ఉంటే ఆ క్షేత్ర దేవతనామంతో పలకరించుకోండి. ఉదాహరణకి ఇప్పుడు మనం శివక్షేత్రంలో ఉన్నాం, గోకర్ణ క్షేత్రంలో. అందుకని ఒకరినొకళ్ళు శివ శివ అని పలకరించుకోవాలన్నమాట. ఉప్మా కావాల్సి వస్తే శివ అనాలి, మంచినీళ్ళు కావాల్సి వస్తే శివ అనాలి,
భార్యని భర్త తనకు కావలసిన వస్త్రం ఇవ్వమని అడగడానికి శివశివ వస్త్రం అనాలి తప్ప వసే వస్త్రం అని అనకూడదట. అలాగే ఈవిడికి కూడా ఆయన దగ్గర నుంచి ఏదైనా పొనంటే ఒరే ఇది తీసుకురారా అనకుండా శివశివ ఇదిగో ఈ వస్త్రం ఇయ్యి అని అడగాలి. ఏదైనా మొత్తం మీద శివనామస్మరణతో గడపాలి. అదే ఏ వైష్ణవ క్షేత్రానికైనా వెడితే హరినామస్మరణతో గడపాలి. అమ్మవారి క్షేత్రానికి వెడితే అంబ శ్రీమాత శ్రీమాత అనుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా దీనివల్ల ఏమవుతుందన్నమాట, వింటున్నది ఆ దేవతా కథ శివకథ, నోటితో అనుక్షణం అనేది శివనామస్మరణం. అహరికి తింటున్నప్పుడు పదార్థాన్ని కూడా శివ శివ అంటున్నాం గనక ఆహారం కూడా భగవన్నామ పూర్వకంగా లోపలికి పెడుతోంది. దాంతో ఈ అన్నం కూడా బ్రహ్మ పదార్థం శివ పదార్థం అయిపోతుంది. క్రోధాన్ని కానీ లేదా అనురాగాన్ని కానీ సాధ్యమైనంత వరకు ఈ సమయంలో త్యజించాలి. అంటే నావాడి కోసమే నేను సీట్ ఎట్టే పెట్టాను అనకుండా అందరూ కూర్చోవచ్చు అనే కోరిక రావాలి. ఏమండో ఈ పక్కన కూర్చీ మా ఆవిడ కోసం అట్టే పెట్టానండి మా ఆయన కోసం అనకండి. ఎలాగో కొంతమంది విడివిడిగానే కూర్చుంటారు యావత్ జీవితం, కొంతమందికి అనుబంధం ఎక్కువ. ఒకవేళ పక్కవాడు కూర్చుంటే వాడు కూడా శివస్వరూపమే. కాబట్టి రాగమునకు అతీతంగా ఉండాలి, ద్వేషమునకు అతీతంగా ఉండాలి. ఈ విధంగా 7 రోజులు గడిపితే తెలియకుండానే వాడు ఈ జన్మలోనే పరమేశ్వర స్వరూపం అయిపోతాడు. ఒకప్పుడు బ్రహ్మ విష్ణువు ఈ ఇద్దరు భూమండలం అంతా తీర్థయాత్రలకు వచ్చారు మారు వేషాలతో. భూమి మీదకి వచ్చాక ఎవడైనా తన మహిమతో యాత్రలకు వెళ్ళకూడదు. అందుకే మీరు చూడండి వేదవ్యాసుల వారు 10,000 మంది శిష్యులతో తీర్థయాత్రలకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కాలినడకనే వెళ్ళాడు ఆయన. ఆయన తలుచుకుంటే హిమాలయాలలో ప్రత్యక్షం అవ్వగలడు, బదరీ రాగలడు, కేదారం వెళ్ళగలడు, కురుక్షేత్రం వెళ్ళగలడు. పాండవులకు ఎప్పటికప్పుడు తన మహిమతో ప్రత్యక్షమైన వాడే. కానీ తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు మాత్రం కాలినడకనే వెళ్ళాలి గనుక ఆయన నడిచి నడిచి వెళ్ళేవాడు. అలాగే బ్రహ్మ విష్ణువు కూడా మానవ వేషాలు ధరించి ఈ భూమండలం అంతా తీర్థయాత్రలకు తిరిగారు. ఓ చోట మహాసముద్రం కనపడింది. అదే ఇప్పుడు మనం దీన్ని పశ్చిమ సముద్రం అంటాం. తర్వాత అరేబియా సముద్రం అని తురకాళ్ళు దీనికి పేరు పెట్టారు. ఇది పశ్చిమ సముద్రం అన్నమాట. ఈ పశ్చిమ సముద్ర తీరంలో ఒక ఋషి ఆశ్రమం కట్టుకుని తపస్సు చేస్తున్నాడు. అప్పటికింకా గోకర్ణేశ్వరుడి మహాబలీశ్వరుడు రాలేదు. ఈయన త్రేతాయుగంలో వచ్చాడు. ఈ కథ కృతయుగంలో జరిగింది, సృష్టి ఆరంభ కాలంలో. అది కూడా ఇది 28వ కల్పం, అది 24వ కల్పంలో జరిగిన కథ. ఆ కాలంలో బ్రహ్మ విష్ణువులు ఇక్కడికి వచ్చారు. సముద్ర తీరంలో ఒక ఋషీశ్వరుడు ఒక చిన్న గుడిసె వేసుకుని అందులో కూర్చుని తపస్సు చేసుకునేవాడు. సముద్రంలో స్నానం చేయడం, ఆచమనం చేసి వీలున్నప్పుడల్లా శివుణ్ణి అర్చన చేసి ఆ తర్వాత మళ్ళీ తన పనుల్లో నిమగ్నమయ్యేవాడు. అప్పుడప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కఠోర దీక్షతో విడిచిపెట్టకుండా జపం చేసేవాడు ఆయన. ఆయన మహాతపస్సుకి మెచ్చుకుని ఇంతకంటే నియమముతో శివుణ్ణి పూజించిన వాడు లేడు అని దేవతలు మెచ్చుకుని ఆయనకి మంకణహ అని పేరు పెట్టారు. అంటే మొండి పట్టుదలతో తపస్సు చేయువాడు అని అర్థం అన్నమాట. మంకణుడు అంటే పట్టుదలతో విడిచిపెట్టకుండా తపస్సు చేసేవాడు ఆయన. ఒకరోజున ఆయన పొద్దుటే లేచాడు. ఆయన ఆశ్రమం చుట్టూతో అన్ని బిల్వ వృక్షాలు ఉండేవి. మారేడు చెట్టు అంటే శివుడికి చాలా ఇష్టం. ఆయన ఇంట్లోనూ శివలింగం ఉన్నది. ఇంటి చుట్టూ ఇల్లు అంటే చెప్పాను కదా గుడిసె, ఆశ్రమం అది. ఆ ఆశ్రమం చుట్టూతా అన్ని బిల్వ వృక్షాలే. లేత లేత మారేడు ఆకులు కొన్ని కోసి ఆకులతో శివుణ్ణి పూజించాడు ఆయన. ఎప్పుడు శివుణ్ణి పూజించినా నుదుట విభూతి ఉండాలి. విభూతి లేకుండా శివుణ్ణి అర్చన చేయడం కంటే మహాపాపం మరొకట్లేదు. కొన్ని నియమాలు ఉంటాయి అంతే. చేతులు కడుక్కోకుండా ఆహారం తింటే శరీరం ఎలా అయితే అనారోగ్యం పాలవుతుందో విభూతి లేకుండా శివుణ్ణి అర్చన చేస్తే కూడా శరీరం అనారోగ్యం పాలవుతుంది అని చెప్పారు. శివార్చన ఎప్పుడు చేసినా సరే నుదుట విభూతి ఉండి తీరాలి అని ఒక కఠోర నియమం అన్నమాట. దిగ్భస్మరహితం ఫాలం ధిగ్రామమ శివాలయం ధిగణీశార్చన జన్మ దిగ్విద్యాం అశివాశ్రయాం. విభూతి లేని నుదురు చూడకూడదు అని. అర్చన చేసేటప్పుడు ఇలా క్షేత్రాల్లో ఉన్నప్పుడు విభూతి లేకపోతే ఆ నుదుటిని చూడకూడదు, అది మహాపాపం. దిగ్రామం శివాలయం, శివాలయం లేని ఊళ్ళో అన్నం తింటే శవం చేతి భోజనం తినడంతో సమానం.
అందువల్ల పూర్వకాలంలో శివాలయం లేని ఊరు ఉందని తెలిస్తే అక్కడికి వెళ్ళి అన్నం తినేవారు కాదు. దిగ్ అనీశార్చనం జన్మ, శివుడిని పూజించని జన్మ దండుగా వ్యర్థం. దిక్ అంటే వ్యర్థం అన్నమాట. చి అని మనం ఎలా అంటామో సంస్కృతంలో దిక్ అంటే అదనమాట. దిగ్ విద్యాం అశివాశ్రయాం, శివుడి నామస్మరణ లేని విద్య పనికి మాలిన విద్య. అందువల్ల ఆయన ఏం చేసేవాడు, పొద్దుటే లేచి ఇంత విభూతి పూసుకుని ఆ తర్వాత లేత లేత మారేడాకులు కోసి వాటితో అర్చన చేసేవాడు. ఆయనకు అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఆయన భక్తికి మెచ్చుకుని శివుడు వరమిచ్చాడు. చెట్లు కూడా అనుగ్రహించే, చెట్లు కూడా దేవతలు, వృక్షదేవతలు అంటాం వాటిని. వాటికి కూడా మనలాగా రక్తం మాంసం అన్నీ ఉంటాయి, కాకపోతే మనకి తెలియదు అంతే. చెట్టుకి పైన ఉన్నటువంటి ఆ పట్ట ఉందే దానికి మన చర్మం లాంటి చర్మం అనమాట. అందుకే చెట్టును కొడితే ఒక రకమైన రసం కారుతుంది, అది కూడా పాపం దానికి రక్తం. అందుకే చెట్టుని చంపే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మహాపాపాల్లో కల్లా గొప్ప పాపం అనవసరంగా చెట్టును నరకడం. అత్యావశ్యక స్థితి లేకపోతే ఏ జంతువుని వృక్షాన్ని సంహరించకూడదు. ఈయన చెట్లని పూజించడం వల్ల, శివుణ్ణి పూజించడం వల్ల ఈ చెట్టు 365 లేతాకులు ఇచ్చేదిట. కొన్ని చోట్ల బిల్వవృక్షాలు ఉంటాయి కానీ ముదురు ముదురు ఆకులు ఉంటాయి, రిటైర్ అయిపోయిన ఆకులు. కానీ ఇది ఎలా కాదట, ఎప్పుడు లేతాకులే ఉండేవన్నమాట. ఆ ఆకులు కోసి శివలింగం మీద పెట్టి ఓం భూర్భువస్వః ఓం మం నిధనపతయే నమః అంటే ఆయన పూజ చేసేవాడు. ఒకరోజున ఆయన ప్రొద్దుటే లేచాడు, శివుణ్ణి పూజించడానికి సంసిద్ధుడయ్యాడు. మహాత్ముల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే, ఈయనకి ఒకటి శివానుగ్రహం వల్ల లేతాకులు దొరకడం, దానితో శివుణ్ణి పూజించడం, అన్నిటికి మించి పరమభక్తి. చెట్టుని కూడా దేవత కింద, ఒక చిన్న పాప కింద ఆయన సాకటం, వీటన్నిటి వల్ల ఆయనకి తెలియకుండానే శరీరం పూర్తిగా ఆరోగ్యం అయిపోయింది. ముఖంలో మంచి కాంతి వచ్చింది. భగవంతుడిని అర్చన చేసేవాడి ముఖంలో ఏ అందం లేకపోయినా కాంతి ఉంటుంది. ఎన్ని అలంకారాలు చేసుకున్నా కొంతమంది ముఖంలో కాంతి ఉండదు, కొంతమందికి ఏ అలంకారం లేకపోయినా ఆ ముఖం చూస్తే గౌరవించాలి నమస్కరించాలని ఎందుకు అనిపిస్తోందంటే అదే తేజస్సు, అది భగవత్ శక్తి అంటారు. ఈ మంకణుడికి అటువంటి కాంతి వచ్చింది ముఖంలో. ఒకరోజున ఆయన మారేడాకులు కొయ్యడానికి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ మారేడా చెట్ల చుట్టూత దర్భలున్నాయి, ఆ దర్భలు చాలా పదునుగా ఉన్నాయి. ఈయన చెట్టు ఎక్కబోతుంటే ఈ దర్భలు అడ్డొస్తున్నాయని ఆ దర్భాన్ని ఇలా పక్కకి గెంటాడు. గెంటగానే ఒక దర్భ ఈ కుడి చేతి వేలికి బాగా కోసుకుపోయింది, ఒక కొడవలితో కోసినట్టుగా వేలు ఆ దర్భ వల్ల కోసుకుపోయింది. సహజంగా వేళ్లు కోసుకుంటే ఏమి రావాలి, అందులోంచి రక్తం రావాలి. కానీ ఈయన వేలు కోసుకుంటే అందులోంచి రక్తం కాకుండా కూరగాయల రసం వచ్చిందట. ఏదో దొండకాయలు పిండితే వచ్చే పసరు, లేదా కాకరకాయ పీసి పిండితే వచ్చే పసరు వంటి ఒక పసరు, మొత్తం మీద కూరగాయల రసం, శాఖ రసం వచ్చింది. ఈయనకి ఆశ్చర్యం కలిగింది, ఇదేదో బాగుందనుకుని 2 కోసుకున్నాడు, అందులోంచి అలాగే రక్తం బదులు రసం వచ్చింది. ఇంకేముంది, ఈయన ఎగిరి గంతులేయడం మొదలెట్టాడు. నేను అంత గొప్పవాడి అయిపోయాను, అందరి శరీరంలో రక్తం ఉంటుంది, తపస్సు చెయ్యడం వల్ల నా శరీరంలో రక్తం బదులుగా కూరగాయల పసరు వచ్చింది అంటే, సహజంగా మనిషి శరీరంలో వృక్షముల నుంచి వచ్చే రసం వచ్చింది అంటే వాడు మహాతపస్యాలి అని అర్థం అనమాట. వాడికి లౌకికమైన రోగాలు రావు, మోకాళ్ళు విరగడాలు కానీ, కంటికి చెత్తారం రావడం కానీ, ఇటువంటి రోగాలన్నీ చెట్లకు ఉండవు కదా. చెట్లకు కళ్ళదోడు పెడతారు ఎవరన్నా? చెట్లకి మోకాళ్ళకి ఆపరేషన్ చేసి మార్చడాలు ఉండవు, ఒకటేసారి నరిగితే నరిగి వెళ్ళిపోవడమే తప్ప. ఈ శక్తి నాకు వచ్చింది కనుక నేను మహానుభావుడు అయిపోయాను అనుకున్నాడు ఆయన. ఇంకేముంది, అక్కడి నుంచి ఎగిరి గంతులేశాడు, గొప్ప నృత్యం మొదలు పెట్టాడు అనమాట. ఆశ్రమంలో పూజ మానేశాడు, ఆకులు కొయ్యడం మానేశాడు, శివుణ్ణి పూజించడం మానివేశాడు, తధీంధీంతనని ఎగిరి గంతులేయడం మొదలెట్టాడు. ఈయన ఎగిరి గంతులేస్తుంటే ఆ బరువుకి ఈ భూమండలం అంతా గస 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 వణికిపోయింది, భూమి తల్లకిందులైపోయింది, భూకంపం వచ్చింది, కొన్ని చోట్ల ఊళ్ళు కూళ్ళు ఎగిరిపోయాయి, కొండలు విరిగిపోయాయి, నదులు మహాప్రవాహంతో కిందకొచ్చేసి ఉద్ధృతంగా ఓళ్ళని కొట్టుకుపోయేలా చేసాయి, జలప్రళయం వచ్చింది, జనం నష్టం అయిపోయారు. దాంతో దేవతలు హడిలిపోయి, వీడేవిడంటే హఠాత్తుగా నృత్యం మొదలుపెట్టాడు, వీడు నృత్యం చేస్తే ఇంత భూమి కదిలిపోతుంది అంటే వీడు ఎంత గొప్పవాడో ఎంత బలశాలో,
ఇప్పుడు వీడు నృత్యం ఆపకపోతే మొత్తం భూమండలం నాశనం అయిపోతుంది. వీడు నృత్యం ఆపాలంటే మనం వెడితే ఆపడం అనుకుని పరుగు పరుగున శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడు, మిమ్మల్ని నేను రక్షిస్తానని వరమిచ్చి తక్కన అక్కడ మాయమై ఇక్కడికి వచ్చాడు. సరిగ్గా ఆ సమయానికి మారు వేషాల్లో తీర్థయాత్రలు చేస్తున్న బ్రహ్మ విష్ణువులు కూడా అక్కడికే వచ్చారు. వాళ్ళు చూస్తూ ఉండగా శివుడు ఓ భిక్షుకుడి వేషంలో అక్కడికి వచ్చాడు. ఏన్నాయనా, ఎందుకెంత నృత్యం చేస్తున్నావు అని అడిగాడు మంకణుణ్ణి. అదేమిటయ్యా, నీకు ఆ మాత్రం తెలియటం లేదా, నా చెయ్యి కోసుకుంది ఇందాక, అందులోంచి రక్తం బదులుగా కాయ గోరలలో నుంచి వచ్చే పసరు వచ్చింది. అంటే నా శరీరం తపోమయం అయిపోయింది, నేను మహాత్ముడిని అయిపోయాను, శివుడంత వాణ్ణి అయిపోయాను, ఇంక నాకేమిటి భయం, అందుకే ఆనందం తట్టుకోలేక నృత్యం చేస్తున్నాను అన్నట్ట. ఓహో, శరీరం తపోమయమై శరీరంలో నుంచి రక్తానికి బదులుగా పసరు, ఒక పెసరు కారితే దానికి ఎంత నృత్యం చెయ్యాలా, అలాగా తండ్రి అని వెంటనే ఆయన ఏం చేశాడు, రెండు చేతులతోటి ఇలా టప్పను దెబ్బ కొట్టాడు, చప్పట్లు కొట్టినట్టుగా. వెంటనే ఆ చేతుల్లోంచి దప 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 బూడిది రావడం మొదలెట్టింది. ఈ బూడిది కాస్త కొస్త బూడిది కాదు, చూస్తూ ఉండగా బూడిది ఎలా అలా పెరిగిపోయింది. మంకణుడి ఆశ్రమం అంతా బూడిదలో మునిగిపోయింది. ఆయన చుట్టుపక్కలున్న ఆశ్రమం పక్కనున్న చెట్లన్నీ బూడిదలో మునిగిపోయాయి. క్రమంగా మంకణుడు కూడా మునిగిపోయాడు. వాడు బాబోయ్ బాబోయ్ అని ఆ బూడిదలోంచి అతి కష్టం మీద పైకి వచ్చి, ఈ బూడిది ఏమిటి బాబు, కాస్త ఆపండి అన్నట్ట. అవునయ్యా, పెసరు పసరు వస్తేనే నృత్యం చేసావు కదా, మరి నా చేతులు కొడితే ఇంత బూడిది వస్తుంది, నేనెంత నృత్యం చెయ్యాలి అన్నాడు ఆయన. అప్పుడు అర్థమైంది, వచ్చిన వాడు ఎవడో సామాన్యుడు కాదు, సాక్షాత్తు ఈశ్వరుడని కనిపెట్టి, ప్రభు అజ్ఞానంలో పడిపోయాను, మేము మానవులం, కొంచెం పొగడ్తలు వస్తే రెచ్చిపోతాం, తెగడత వస్తే కుంగిపోతాం, ఈ పొంగిపోవడం కుంగిపోవడం మానవ బలహీనత, ఏదో తపస్సు చేశాను అనుకుని అనుగ్రహం వల్ల కాస్త శక్తి వచ్చింది, ఆ మాత్రానికే నన్ను మించిన వాడు లేడనుకుని వెర్రిగంతులు వేస్తున్నాను, క్షమించు, నువ్వెవరువో కాదు ఈశ్వరుడివే, దాసోహం అంటూ కాళ్ళ మీద పడిపోయి నమస్కరించాడు. అప్పుడు ఈశ్వరుడు మహాదివ్య మంగళ విగ్రహంతో ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. తెల్లని రూపంతో ఉంటాడు శివుడు, అంటే స్వచ్ఛంగా పిండి వెన్నెల ఎలా ఉంటుందో ఈశ్వరుడు ఎలా ఉంటాడు, ఎర్రగా ఉంటాయి జటాచూటాలు, పెద్ద జడలు అన్నమాట. ధూహు అంటే బరువైన జటలు కలిగిన వాడు గనక ఆయన్ని ధూర్జటి అన్నారు. ధూర్జటి అంటే పెద్ద పెద్ద జడలు కలిగిన వాడు, బరువైన జడలు కలిగిన వాడు. ఐదు ముఖాలతో, పది చేతులతో, ఓ చేతిలో సోలం, ఓ చేతిలో లేడి, ఓ చేతిలో గండ్రగొడ్డలి, ఇవన్నీ పట్టుకుని, నాయన మానవులందరూ నన్ను అర్చన చేస్తే వారికి వాక్శుద్ధి వస్తుంది, తెలియకుండానే మానవ శరీరం దివ్య శరీరం అవుతుంది, ఈ శరీరం సాధనలో ఒక్క మెట్టు ఎంత చేసి, చిన్న చిన్న మహిమలు సాధనలో మొదటి మెట్టు, ఇంకా ఇలాంటి మెట్లు ఎన్నో ఎక్కితే కానీ కైలాసానికి రాలేరు. అయినా జీవులు కించిత్తుకే లొంగిపోయి మేము గొప్పవాళ్ళం అనుకుంటారు, కన్ను మూసి తెరిచేలోపు ఈ గొప్పతనం అంతా భ్రష్టత్వం అయిపోతుంది. కాబట్టి నిరహంకార స్థితితో శివుణ్ణి అర్చన చేసిన వాడు మాత్రమే మోక్ష అర్హుడవుతాడు. నీవు తాత్కాలికోద్రేకంతో ఎగిరి గంతులేసిన ఈ దివ్యస్థలం భవిష్యత్తులో కలియుగాంతం వరకు గోకర్ణం అనే పేరుతో ఒక దివ్యస్థలమై ప్రజల్ని వచ్చిన వారందరినీ అనుగ్రహిస్తుంది, నీ పేరు మీదుగా ఈ ఆశ్రమం మంకణాశ్రమం అవుతుంది అని ఆయన వరమిచ్చాడు. అదిగో అప్పటి నుంచి ఈ గోకర్ణ క్షేత్రం జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. ఏనాడో కృతయుగంలో శివుడిచ్చిన వరం. ఈ క్షేత్రానికి పూర్వం మంకణ ఆశ్రమం అని మాత్రమే పేరు. తర్వాత ఇంత పేరు ఎందుకు వచ్చింది అంటే, ఒకప్పుడు మంకణుడు తపస్సు చేస్తున్న స్థలంలో ఆయన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పాం కదా, ఆ శివలింగాన్ని చూచి స్వర్గలోకం నుంచి కామధేనువు అనే ఆవు భూలోకానికి వచ్చింది. కామధేనువు అంటే దేవతల దగ్గర ఉండే దివ్య ధేనువు గోవు. ఈ గోవు పాలతోటే దేవతలు తరచుగా అమృతం వంటి ఆ పాలు తాగి ముసలితనం చావు లేకుండా ఉంటారు. దేవతలకి జరామరణములు లేకుండా ఉండడానికి మూల కారణం ఈ కామధేనువు పాలు. దాని పాలల్లో నుంచి వచ్చే నేతితోటే వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ కామధేనువు ఇక్కడికి వచ్చి శివుడి మీద తన పాలు పోసి ఆయన అభిషేకించింది. అభిషేకించినప్పుడు శివలింగం నుంచి ఒక గొప్ప నాదం బయటకు వచ్చింది. ఆ నాదం ఏమిటో స్పష్టంగా విందాము అని చెవి దాని మీద పెట్టిందిట. గోవు కర్ణం శివలింగం మీద పెట్టి అందులోంచి వచ్చిన నాదం వినడం వల్ల దీనికి గోకర్ణము అని పేరు వచ్చిందనమాట. అది
అసలు క్షేత్రానికి పేరు రావడానికి మూల కారణం. ఇప్పటికి కూడా శివాలయం లోపలికి వెళ్ళి కళ్ళు మూసుకుంటే ఒక క్షణకాలం ఒక దివ్యనాదం వస్తూనే ఉంటుంది, మధురమైన నాదం. సామవేదం అంటారు దానిని. గంభీరధ్వని సామవేద జనకమని మనకి మహాన్యాసంలో స్తోత్రాల్లో చెప్పారే, అది ఒక గంభీరమైన ధ్వని. గంభీరధ్వని అన్నాం కదా అని కేవలం కర్ణకఠోరమైన అరుపులు కాదు, అది మధురమైన ధ్వని అన్నమాట. అవ్యక్త ధ్వని, కలధ్వని అంటారు దాన్ని. అసలు కొంతమంది పాడుతూ ఉంటే కంఠం ఎంత మధురంగా ఉంటుందండి, ఆ మాధుర్యం అందులో చూస్తుందన్నమాట. మనిషి కంఠానికి మాధుర్యం రావాలంటే శివానుగ్రహం రావాలి. ఒక్క శివుడు మాత్రమే సామగాన లోలుడు. ఆయన పాడిన, ఆయన ఆడిన ఆ అందమే వేరన్నమాట. ఆయన గురించి ఎవరు పాడినా అంత మధురంగానూ పాడగలుగుతారు. గోవుకి అటువంటి మధురధ్వని వినిపించింది కాబట్టి దీనికి గోకర్ణం అని పేరు వచ్చింది. మనం కూడా గోవులాగే చెవులు రిక్కించి శ్రద్ధగా వినాలి అక్కడ. అక్కడ ఉన్నప్పుడు అందుకే అనవసర ప్రసంగాలు చేయటం, తోసుకోవటాలు కాకుండా అలా నిశ్శబ్దంగా వింటూ మౌనంగా వస్తే మనకు ఆ ధ్వని వినబడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, 7 రోజుల్లోపు ఎప్పుడైనా మీకు ఆ అవ్యక్త ధ్వని వినిపిస్తే మాత్రం పునర్జన్మ ఉండదు. ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికైనా మహామధురమైన ధ్వని చెవులకు వినబడిందా, వాడికి పునర్జన్మ ఉండదు. అలా అన్నాం కదా అని వినబడకపోయినా వినబడిందని ఎలాగో అనరు మీరు, వినబడితేనే అంటారు సహజంగా. ఒకవేళ వినబడకపోతే కొంపములగదు, కంగారం పడక్కర్లా. భగవంతుడా మళ్ళీ మళ్ళీ వినేలాగా చెయ్యి అని మనం ప్రార్థిస్తే ఎప్పుడొకప్పుడు ఆయన వినిపిస్తాడు. వింటే అదృష్టమే, వినకపోతే ఇంకా అదృష్టం అనుకోండి. ఎందుకంటే ఇంకొంచెం సాధన చేయడానికి అవకాశం వచ్చింది అనుకుందాం. అందువల్ల ఒకవేళ పొరపాటున అక్కడ గుళ్ళోకి వెళ్ళామండి, ఎంత కష్టపడ్డామండి, మాకు ధ్వని వినపడలేదండి అని బెంగపెట్టుకోమని చెప్పట్లేస్తామా? మన సాధన పెరిగే కొద్దీ పరమేశ్వరుడు ఇక్కడ అనేక అలౌకిక ధ్వనులను కూడా మనకు ఇస్తూ ఉంటాడు. అప్పుడు శివుణ్ణి బ్రహ్మ విష్ణువు మారు వేషాల్లో ఉన్న వాళ్ళు వచ్చి భక్తి శ్రద్ధలతో పూజించి, పరమేశ్వర ఈ క్షేత్రంలో మంకణుణ్ణి అనుగ్రహించావు, శివలింగ రూపంలో ఆయన పూజలు స్వీకరించావు, గోవు క్షీరంతో అభిషేకిస్తే ఆ క్షీరాభిషేకం స్వీకరించావు, లింగం నుంచి అవ్యక్తమైన మధురధ్వనిచ్చావు, ఇక్కడ మాకు మొట్టమొదటిసారిగా నీ మంత్రాన్ని ఉపదేశం చెయ్యి అన్నారు. మీరు చూడండి, శివపురాణంలో విజ్ఞేశ్వర సంహితలో బ్రహ్మకి విష్ణువుకి శివుడు మొట్టమొదట మంత్రోపదేశం చేశాడు అని ఉంటుంది. మంత్రోపదేశం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. సహజంగా గురువు గారి దగ్గర శిష్యులు తప్ప శిష్యులు కాని వాళ్ళు మంత్రోపదేశం పొందని వాళ్ళు రాకూడదు. గురువు దగ్గర మంత్రోపదేశం పొందిన శిష్యుడు జీవితంలో ఎప్పుడైనా గురువు వస్తే 2 చేతులు జోడించి వినయంగా నమస్కరించాలి. బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా శివుడి పాదాలకు నమస్కరించి శంభవే గురవే నమః, ఇదే శ్లోకపాదం ఉంటుంది మొదటి భాగంలో. గురువు అయిన శివుని కొరకు నమస్కారం, శంభవే గురవే నమః అని శివపురాణంలో చెప్పారు. తర్వాత ఎవరికి తోచినట్టు వాడు శివాయ గురవే నమః అని మార్చుకున్నారు, కొందరు ఇంకోటి అన్నారు. ఏదైతేనే అందులో మాత్రం శంభవే గురవే నమః అని శివపురాణంలో ఉన్నది. దాని ప్రకారంగా ఆయనకి నమస్కారం చేయగానే ఇదిగో ఈ గోకర్ణ క్షేత్రంలోనే మొట్టమొదట ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని శివుడు బ్రహ్మకి విష్ణువుకి ఓం నమశివాయ, ఇది ప్రణవ పంచాక్షరి. నమశివాయ అనేది 5 అక్షరముల మహామంత్రం, శివమంత్రం. దీనికి ఓంకారం చేరితే ప్రణవ పంచాక్షరి అంటారు. ఓంకారానికి శివప్రసాదము అని పేరు. అందుకే దీని మరో పేరు ఏమిటి, ప్రసాద పంచాక్షరి. ప్రసాదమును ఇచ్చేటటువంటి, అనగా నమశివాయ అని జపించగానే ఎవరినైనా అనుగ్రహించి వారిని కోరిన కోరికలు తీర్చేటటువంటి పంచాక్షరి మంత్రం గనక దీనికి ప్రసాద పంచాక్షరి మంత్రము అని పేరు అన్నమాట. ఈ మంత్రాన్ని శివుడు ఉపదేశించాడు. ఉపదేశించేటప్పుడు ఏం చేశాడు ఆయన, తిరోధాన వస్త్రం అని, అంటే ఒక వస్త్రాన్ని తెర కింద అడ్డం పెట్టాడు. తెరకి యువతల వైపు శివుడు కూర్చున్నాడు, అవతల వైపు బ్రహ్మ విష్ణువులు కూర్చున్నారు. మహామంత్రాలని కొన్ని ఉపదేశించేటప్పుడు మధ్యలో గుడ్డ పెట్టుకుని ముసుగు వేసి చెప్పాలని, అందుకని ఆ వస్త్రం వాళ్ళిద్దరి నెత్తి మీద ముసుగు వేసి. ఇప్పటికి కూడా మీరు ఉపనయనం చూశారు కదా, ఉపనయనంలో బ్రహ్మోపదేశం చేసేటప్పుడు గొడ్డెలా వేస్తాడు బ్రహ్మగారు వేసి. అప్పుడు రహస్యంగా చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అలాగే ఈశ్వరుడు ఈ క్షేత్రంలో బ్రహ్మకి విష్ణువుకి ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని అలా ముసుగేసి వస్త్రం పెట్టి ఉపదేశం చేశాడు. అంటే వాడు మీరు వచ్చినది ఎటువంటి స్థలం, చరిత్రలో మొట్టమొదటిసారిగా
త్రిమూర్తులలో ఇద్దరు శివుడి దగ్గర మంత్రోపదేశమును పొందిన దివ్య స్థలానికి వచ్చారు. ఆ స్థలంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో ఆలోచించండి. తెలిసి కాని తెలియక కాని అసలు ఆ స్థలంలోకి అడుగు పెట్టడమే మనకు యోగం అన్నమాట. ఈ తీర్థయాత్రలు ఎటువంటివో తెలుసా? అగ్ని వంటివి. నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా దాని మీద కాలు వేస్తే మన కాలు కాలుతుంది. ఓ నిప్ప, మేము పొరపాటున చూడక నిన్ను తొక్కాం, అయినా ఎందుకు కాల్చావు అని అడిగినంత మాత్రం చేత ఊరుకుంటుందా? అది నిప్పు. నువ్వు చూసి తొక్కినా చూడక తొక్కినా నిప్పు తొక్కేవు కనుక కాలుతుంది. తీర్థయాత్రలు కూడా ఇష్టం ఉండి వచ్చినా, లేదా భర్త బలాత్కారం మీద భార్య వచ్చినా, భార్య బలాత్కారం మీద భర్త వచ్చినా, లేకపోతే ఎవడో వాడు బల లాక్కొచ్చాడని వచ్చినా, పోన్లే ఎలాగో టిక్కెట్ తీసుకున్నాం కదా అని వచ్చినా, మొత్తం మీద దాని ఫలితం ఇస్తుంది. కానీ తెలిసి చేస్తే దేనివల్ల అయినా లాభం ఎక్కువ ఉంటుంది. మనం ఒక ఉద్యోగంలో ప్రవేశించాక ఆసక్తితో ఇష్టంగా మార్చుకుని ఉద్యోగం చేస్తే కీర్తి పొందుతాం, సంపదలు పొందుతాం. ఏదో ఇష్టం లేకుండా ఉద్యోగం చేసినా రిటైర్ అయిపోతాం, పెన్షన్ వస్తుంది, వేరే విషయం. కానీ మీరు ఎప్పుడు చూడండి, బాధ్యతతో ఇష్టపడి చేస్తే వచ్చే లాభం, ఇష్టం లేకపోతే రాదు. అలాగే క్షేత్రాలకు ఎలాగో వచ్చాం గనక ఉన్నంతకాలం అత్యంత భక్తిని ఈ క్షేత్రం మీద పెట్టుకుని మనస్సుని సంపూర్ణంగా నిమగ్నం చేసి అప్పుడు గనక ఇక్కడ శివపురాణాన్ని వింటే ఏనాడో మహానుభావులంతటి వాళ్ళు ఉపదేశం పొందిన దివ్యస్థలం కనుక ఈ దివ్యస్థలంలో విన్న కథ ఒత్తప్పుడు విన్న కథ కంటే కొన్ని 1000 రెట్ల ఫలితం ఇస్తుంది అన్నమాట, 1000000 రెట్ల ఫలితం ఇస్తుంది. సహజంగా శివపురాణాన్ని ఎక్కడ విన్నా ఫలితం వస్తుంది, కానీ ఇక్కడ వింటే, ఒకసారి వింటే 1000000 పర్యాయములు పురాణము విన్నంత మహాఫలితం వస్తుంది. ఇక్కడ చేసే దానం తక్కిన క్షేత్రాల్లో చేసే దానం కంటే అధిక ఫలితం ఇస్తుంది. ఇక్కడ చేసుకునే అభిషేకం ఏకకాలంలో 7 సముద్రాలలో స్నానం చేసి అక్కడ అభిషేకం చేసుకుంటే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఇస్తుంది అన్నమాట. అటువంటి దివ్యస్థలం ఇది. తర్వాత బ్రహ్మ విష్ణువు ఇక్కడ 1000 సంవత్సరాలు, పూర్ణం వర్ష సహస్రంతు అంటాడు శివపురాణంలో, 1000 సంవత్సరముల కాలం ఇక్కడ పంచాక్షరి మంత్ర జపం చేసుకుని ఆ తర్వాత తీర్థయాత్రలు ముగించుకుని తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఒకప్పటి మాట, నారద మహర్షి తాను పుట్టిన కొత్తల్లో ఓ మహాతపస్సు చేశాడు. హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఏకదీక్షతో ఆయన నిరంతర నారాయణ భక్తి పరుడు గనక ఓం నమో నారాయణాయ తుభ్యం నమః ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకున్నాడు. అలా కొంతకాలం తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడికి అనుమానం వచ్చింది. ఇంద్రుడికి ఎప్పుడు ఒక అనుమానం ఏమిటంటే, ఎవరైనా తపస్సు చేస్తే ఈ తపస్సు చేసిన వాడు తన ఇంద్ర పదవి ఎక్కడ లాక్కుంటాడో అని ఆయనకి భయం. అందుకని వెంటనే ఏం చేశాడు, మన్మధుణ్ణి పిలిచి, మన్మథ రతీదేవితో పాటు నారదుడు తపస్సు చేస్తున్న హిమాలయ పర్వత ప్రాంగణానికి వెళ్ళు, నీ మన్మథ బాణాలు ప్రయోగించి నారదుడు తపస్సు పాడి వాడు సంసారంలో ప్రవేశించేటట్టు చెయ్యి. నారదుడి తపస్సు పాడైపోవాలి, నువ్వేం చేస్తావో చెయ్యి అన్నట్టు. మన్మధుడు తలుచుకుంటే ఎంతటి వాడినైనా తపస్సు మాని బయటికి పరిగెత్తేలా చేయగలడు. ఆఖరికి మంచం మీద పడుకుని మూలుగుతున్న ముసలివాడి మనస్సులో కూడా మన్మథ బాధని అందించగలిగే శక్తి ఉన్న మహానుభావుడు మన్మధుడు అంటే, ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనెంతండి నిమిషాల్లో నారదుని పడగొట్టేస్తాను నా బాణాలతోటి, ఆయన కూడా సంసారంలో ప్రవేశించేలా చేస్తాను, ఆయన తపస్సు పూర్తి చేసి వరాలు పొంది నీ పదవి లాక్కోకుండా ఉండేలా నేను చూస్తానని వెంటనే నారదుడికి తపోభంగం చేయడానికి మన్మధుడు తన భార్య రతీదేవితో కలిసి హిమాలయ పర్వతాలకు వచ్చాడు. అక్కడ హిమాలయ పర్వత ప్రాంగణంలో కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అని జపం చేస్తున్నటువంటి నారదుని దగ్గరికి వెళ్ళి ఓ బాణం కొట్టాట. అరవిందం అశోకంచ చోతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకా. తామర పువ్వు, అశోక పుష్పం, మామిడి పువ్వు, అప్పుడే వికసించిన మల్లె పువ్వు, నల్ల కరువ పువ్వు, ఈ 5 పువ్వులు మన్మథునికి బాణాలు. మన్మథుని దగ్గర 5 బాణాలు ఉంటాయి. ఎన్నిసార్లు తీసినా వెళ్ళే బాణం ఒకటి రెడీగా ఉంటుంది అనమాట ఆయనకి. ఈ 5 బాణములు ఏమిటంటే పూల బాణాలు. ఒకటి ఏమిటి, అరవిందం తామర పువ్వు, రెండోది అశోక పుష్పం, మూడవది చోతం మామిడి పువ్వు అన్నమాట. నవమల్లిక వికసించిన తాజా మల్లె పువ్వు, నీలోత్పలం నల్ల కలువ పువ్వు. ఇందులో ఒక్క బాణం గనక వేశాడా
ఇక వాళ్ళు పారాయణ చెయ్యరు, పురాణం వినరు, పరుగు పరుగును వెళ్ళిపోతారట. అంతటి భయంకరమైనవి మన్మథ బాణాలంటే. అటువంటి బాణంలో ఒక బాణాన్ని ప్రయోగించాడు నారదుని మీద. అసలు నారదుడికి ఏమీ తెలియదు, బాణం తగిలినట్టు కూడా తెలియదు. కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణయ్య అన్నాడు. మన్మథునికి అనుమానం వచ్చింది, అసలు నేను నా బాణం వేశానా, పొరపాటు ఇంకేదైనా వేశానా, నిజంగా నేను బాణం వేస్తే ఇంతవరకు ఈ బాణం దెబ్బతిని తపస్సు మానినటువంటి వాళ్లే తప్ప తపస్సు చేసిన వాడు ఈ చరాచర జగత్తులో ఒక్కడు కూడా లేడు. ఒకప్పుడు శివుడి మీద వేస్తే శివుడు అంతటి వాడు కూడా పార్వతిని వివాహం ఆడాడు, అంత గొప్ప శక్తి నాది. అటువంటిది ఈయన కిక్కురు మండలం లేదేమిటని ఆశ్చర్యపోయి ఇంకో బాణం వేశాడు. అయినా నారదుడు తపస్సు ఆపలేదు, మొత్తం మీద 5 బాణాలు వేశాడు. పంచబాణాలు వ్యర్థమైపోయాయి, కానీ ఆయన మాత్రం లేవలేదు. అసలు ఆయనకేమీ తెలియదు. పాపం రతీదేవి వచ్చి ఆటలాడింది, పాటలు పాడింది, కొంతమంది మెడలో దండలు వేశారు, ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూశారు, ఎంత ప్రయత్నించినా పాషాణంలాగా బండరాయిలాగా కఠోర తపస్సు చేశాడు ఆయన. దేవతలు ఆశ్చర్యపోయి, అహో ఏమి తపస్సు నారదా, ఇటువంటి తపస్సు చేసిన మహానుభావుడి చరాచర జగత్తులో మరెవడూ లేడని పూలవర్షం కురిపించారు ప్రశంసిస్తూ. అది తెలియదు ఆయనకి. చిట్ట చివరికి తపస్సు పూర్తయింది, శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకోమంటే నేను మాయని జయించాలి, శివమాయ జయించాలి అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి, నువ్వు కష్టపడితే శివమాయ జయించడం కష్టమేం కాదు, కానీ సంపూర్ణంగా జయించడం కొంచెం కష్టం అన్నట్ట. అదేమిటి స్వామి, ఆ మాత్రం నీకోసం ఇంత తపస్సు చేస్తే శివమాయని జయించడం నాకు పెద్ద కష్టం ఎలా అవుతుంది, నువ్వు వరం ఇవ్వలేవా అన్నాడు ఆయన. అలా అంటూ చుట్టూ చూశాడు, చుట్టుపక్కల పువ్వులు ఇంకా రకరకాలైన సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కనబడ్డాయి. మహావిష్ణుదేవ ఏమిటి ఇవన్నీ అన్నాడు. నువ్వెప్పుడో మాయని జయించావు, మన్మథుడు వేసిన బాణాలు తిని కూడా నువ్వు ఎక్కడ కోరికలకు గురవ్వకుండా తపస్సు చేశావు. దేవతలు ప్రశంసిస్తూ పుష్పవర్షం కురిపించారు, ఆ పుష్పవర్షానికి కూడా నువ్వు చెల్లించలేదు. ఎన్ని పరీక్షలు పెట్టారు దేవతలు, అవన్నీ నెగ్గావు. సుగంధ ద్రవ్యాలు వేశారు, ఆభరణాలు ఇచ్చారు, అందగత్తెలు అప్సరసలు నాట్యమాడారు, నీకేం తెలియలేదంటే ఏమీ తెలియలేదన్నట్టు. ఇంకేముందయ్యా నన్ను వరం అడుగుతావు, నువ్వెప్పుడో మాయం చేయించావు అన్నట్టు. ఈయన వెంటనే ఈయన తెల్లబోయి, అబ్బా నేను మాయం చేయించానే అనుకునే లోపు ఒక్కసారి నేను మాయం చేయించాను అనుకున్నాడుగా, విష్ణు మాయమైపోయాడు. ఇంతకీ ఈయన వరం పొందలేదు కానీ విష్ణు మాత్రం మాయమైపోయాడు. ఇంకా ఈయన మీసం మెలివేశాడు, జటాజూటాలు సవరించుకున్నాడు, ఈ చేతిలో ఉన్నటువంటి వీణని చక్కగా టింగి టింగిని వాయించుకుంటూ పరుగు పరుగును ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడు నమస్కారం నారద అనగానే, నమస్కారం తర్వాత చూద్దాం, నేనెవరినో తెలుసా, ఇప్పుడు పూర్వంలా కేవలం నారద మహర్షిని కాదు, శివమాయని జయించిన మహానుభావుడైన నారదుణ్ణి నేను, ఎప్పుడో మాయని జయించానన్నాడు. ఓహో నారదులు వారు మాయని జయించారా, అయితే చాలా గొప్పదే అన్నాడు ఇంద్రుడు. గొప్పని మెల్లిగా అంటావేమిటయ్యా, నువ్వున్నావు మాయ జయించలేవు, అందుకే పక్కన అస్తమాట అప్సరసలు పెట్టుకుంటావు, టింగు టింగు టింగర్ వాళ్లతో నృత్యం చేస్తావు, శచీదేవి పక్కనే కూర్చోవాలి, పదవి వ్యామోహం నీకు. నేనలా కాదే, నాకు పదవులు అక్కర్లా, ఆసనాలు అక్కర్లేదు, గౌరవాలు అక్కర్లేదు, సత్కారాలు అక్కర్లేదు, చేత్కారాలు లెక్కలేదు, పురస్కారం అక్కర్లేదు, తిరస్కారం అక్కర్లేదు, అసలు సిసలైన సంస్కారం కలిగిన మహానుభావుణ్ణి శివమాయని జయించాను సుమా అన్నాడే. పాపం పక్కనే ఉన్న బృహస్పతి తెల్లబోయి, నారదుడైనా ఇంతలా పొగుడుకుంటున్నాడు, ఆత్మస్థుతి చేసుకుంటున్నాడు అన్నట్ట. ఆత్మస్థుతి వేరు, ఆత్మబలం వేరు. నేను గొప్పవాణ్ణి, పని చేయగలను అనే ఆత్మబలం వేరు, అది ఉండడం చాలా అవసరం. అది లేకపోతే ఏ పని చేయలేం మనం. అస్తమానం నేనేం చేయగలనండి అని అనకూడదుగా, అది దరిద్రపు లక్షణం, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడూ కూడా మంచి బలంతో ఆత్మబలంతో ఏ పని ఇచ్చినా చేస్తామనాలి. ఏమయ్యా అన్నం వండగలవా, వండుతానండి అనాలి. అంతేగాని మనం ఎక్కడ వండుతామండి, పోనీ మేడెక్కగలవా మనం ఎక్కడెక్కుతామండి, పరీక్షకి పరీక్ష చదివి పాస్ అవుతావా మనం ఎక్కడ పాస్ అవుతావు, నన్ను కూడా కలిపి అందులో, నేను పాస్ అవుతాను రా బాబు, నువ్వు పాస్ అవ్వకపోతే పాస్ అవ్వపోయావు అనేవాడిని నేను. అలా అన్నిటికీ నేనెక్కడ చేస్తాను అని న్యూనత్వంతో ఉంటే అది అజ్ఞానం. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. కానీ చెప్పాక మీకు ఆత్మబలం వేరు, అహంకారం వేరు. నేను శివమాయని జయించాను, ఈ ప్రపంచంలో నన్ను మించిన వాడు లేడు 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 అనుకున్నాడు ఈయన, తనను తానే పొగుడుకున్నాడు. మీరెవరూ జయించలేరు అండం పైగా, త
తనను తాను పొగుడుకోవడం ఒక ఎత్తు అయితే ఇతరులను నిందించడం ఇంకో పెద్ద తప్పు అన్నమాట. ఇంద్ర నీవు కాముకుడివి, నేను కామాన్ని జయించానన్నట్ట. మొత్తం మీద అందరూ ఏం మాట్లాడలేదు, ఎందుకు వచ్చింది, ఏం మాట్లాడితే ఏం వస్తుందోనని కిక్కురు మనలేదు. ఇక్కడి నుంచి బయలుదేరాడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు. నాన్నగారు అన్నాడు, ఇదివరకు వెళ్ళగానే బ్రహ్మకి నమస్కరించేవాడు. క్రమంగా ఎలా మారుతారో తెలుసా, కొంతమంది మొదట్లో గురువు గారు కనబడగానే నమస్కరిస్తారు, ఆ తర్వాత గురువు గారు ఎటువాడు, మోహం వాడెంత, నా ముందెంత, నేనింత అనుకుంటారు. ఇక అక్కడి నుంచి పతనం అన్నమాట. భయంకరమైన దురహంకారం మనిషిని పాడు చేస్తూ గుర్తుపెట్టుకోండి. అందుకే సనక సనందనాథులు జయ విజయులు ఎందుకు చెప్పించారు, సనక సనందనాథులు 8 ఏళ్ల పిల్లల కింద ఉండేవారు, జయ విజయులకు వాళ్ళ శక్తి అర్థం కాలేదు, పిల్లలు కదా అనుకుని నమస్కారం చేయలేదు, వైకుంఠానికి పెడుతుంటే అడ్డం కొట్టారు, దానివల్ల వాళ్ళకి శాపానికి గురైపోయారు. ఎప్పుడైనా మనం గురువు యొక్క శక్తిని ఒక్కసారి తృణీకరించడం మొదలు పెట్టామంటే, మహాత్ముల్ని ధిక్కరించడం మొదలు పెట్టామంటే క్రమంగా పతనావస్థ మొదలవుతుంది అన్నమాట. తండ్రికి వెళ్ళగానే భక్తితో నమస్కరించే నారదుడు ఈరోజు నాన్నగారు అన్నాడు తప్ప సరస్వతీదేవికి కానీ బ్రహ్మకి కానీ మాట వరసకు కూడా నమస్కారం చేయలేదు. ఏన్నైనా ఇలా వచ్చావు బ్రహ్మదేవ, బ్రహ్మపుత్ర అని అడిగింది సరస్వతి. అమ్మా నీకు తెలీదా, హిమాలయ పర్వతాల్లో మహాతపస్సు చేశాను, నా మీద మన్మధుడు బాణాలు కూడా వేశాడు, అబ్బే ఆ బాణాలు అలా వెళ్ళిపోయాయి, నాన్నగారి కంటే నేనే గొప్పవాణ్ణి అన్నట్ట. అలాగా నాయన అంది సరస్వతి. అవును మరి, ఒకప్పుడు నిన్ను ఆయనే సృష్టించాడు, కానీ తర్వాత నిన్ను ప్రేమించి తన శరీరం విడిచి ఇంకో జన్మెత్తి నిన్ను పెళ్లి చేసుకున్నాడు, కన్న కూతుర్ని కూడా ప్రేమించిన కాముకుడు మా నాన్న, నేనా అస్సలు కామాన్ని జయించానన్నట్ట. బ్రహ్మగారు చిరునవ్వు నవ్వి, రే అబ్బాయి నాకు చాలా సంతోషం, తండ్రిని మించిన కొడుకు నువ్వు, ఈ మాట విష్ణువు దగ్గర మాత్రం ఏమనకే, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండన్నాడు. ఏమంటాను, నాకేం భయం, నువ్వు అన్నావు కాబట్టి ఇప్పుడు విష్ణువు దగ్గరికి వెడతానన్నాడు ఆయన. కావాలని ఈయన రెచ్చగొట్టేళ్ళండి. ఇప్పుడు బయలుదేరాడు వెంటనే ఈయన, హుటాహుటిన వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో పాల సముద్రంలో హాయిగా పడుకుని ఉన్నాడు విష్ణువు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏం విష్ణుదేవా అలా పడుకుని ఉండవు, ఎప్పుడు పడుకోవడమేనా, నన్ను చూడు, దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తుంది, అందుకే ఎప్పుడు వీణబుచ్చుకుని టింగురంగాన్ని తిరుగుతూ ఉంటాను, అస్సలు నిద్రపోను, నువ్వెప్పుడు నిద్రే మాయదారి నిద్ర. అంటే విష్ణుమూర్తి నిద్రపోయినట్టు నటిస్తాడు, కొంతమంది అదృష్టం 365 రోజులు నిద్రపోగలుగుతారు, ఎవరి అదృష్టం వాళ్ళదనుకోండి. ఈ విధంగా గాఢముగా నిద్రపోవడం కాదు, నన్ను చూడు, యోగ నిద్ర లేదు, రోగ నిద్ర లేదు, నేను లోకమంతా తిరుగుతూ ఉంటాను, నీనామస్మరణే చేస్తూ ఉంటాను, లోకాన్ని మరమ్మత్తు చేస్తూ ఉంటాను, మాయకి మాత్రం గురికాను. నువ్వే చెప్పావుగా మన్మథ బాణములు నన్నేమీ చేయలేకపోయాయి, అదే నువ్వైతేనో మన్మధుడు ఒక బాణం వేస్తే లక్ష్మీ లక్ష్మీ అంటూ ఈవిడ వెంట పడ్డావు, నన్ను చూసి నేర్చుకో అన్నట్ట. నాయన నేను చూసి నేర్చుకుందామనే ఉంది, ఇంకో 4 రోజులు పోయాక నీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని మరీ పాఠం నేర్చుకుంటానే అన్నట్ట. సరే ఇంక ఇప్పటికే ఆలస్యం అయ్యింది, బయలుదేరుతున్నాను, వెళ్ళిరానాయన అన్నాడు. ఆయన అలా వెళ్ళగానే ఈయన వెంటనే, పరమేశ్వర ఈయన కాస్తంత జాగ్రత్తగా మరమ్మత్తు చెయ్యి అన్నాడు. అందుకే ఇక్కడ శివపురాణంలో ఈ నారద వ్యామోహం అనే కథలో శివమాయా విమోహిత అని ఒక పదం రాశాడు వేదవ్యాసుడు. శివమాయ భయంకరమైన మాయ, ఆ మాయ ప్రస్తుతం నారదుని పట్టుకుని ఎంత దురహంకారం వచ్చింది తప్ప, లేకపోతే ఆయనేంటి ఎంత జ్ఞాని. అందువల్ల పురాణములు వినడం కాదు, మీరు నేను అనే తేడా లేకుండా మనందరం కూడా అనుక్షణం శరీరాన్ని విదిలించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, ఏమో ఏదన్నా మాయకు గురవుతున్నామేమో అని. ఎప్పుడైనా మనలో దురహంకారం ప్రవేశిస్తోందేమో, మన ప్రవర్తనలో తేడా వస్తుందేమో, మనం ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండడం లేదేమో చూసుకోవాలి, ఏ క్షేత్రానికి వెళితే ఎలా ఉంటున్నామో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈయన బయలుదేరాడు, కొంత దూరం వెళ్ళాడు, మహాసముద్రం ఒకటి కనపడింది. ఆ సముద్ర తీరంలో ఒక అద్భుతమైన నగరం కనబడింది, ఎప్పుడూ చూడలేదు ఆయన ఆ నగరాన్ని. సాధుద్వార కవాటకుడ్య వలభీ స్తంభార్గళాగే హళీ వీధి వేధి గవక్ష చత్వర రథావేశ్వ ప్రఘాణ ప్రపాసౌధాట్టాలిక సాలహర్మ్య విశిక సౌపాన సంస్థానముల్ శ్రీ దుర్యస్థితి నొప్పు కాంచన మణి స్నిగ్ధంబులై అప్పురిన్ అని పోతన గారు దశమస్కంధంలో అద్భుతంగా రాస్తాడు ద్వారక గురించి.
అటువంటి నగరం చూశాడనమాట ఈయన. ఏ వైపు చూచినా విశాలమైన వీధులు, ఒక వీధిలో ఒకేసారి 18 ఏనుగులు పక్కపక్క నిలబడి వెళ్ళొచ్చట. ఆ రోజుల్లో అంత వెడల్పు అనమాట రోడ్లు అంటే. ఒక ఏనుగు వెళ్ళడమే సహజంగా ఇలాంటి పల్లెటూళ్ళలో కష్టం. అటువంటిది ఒకదాని వెంట ఒకటి మదించిన ఏనుగులు 18 ఒక వరుసలో వెళ్ళొచ్చు. అటువంటి విశాలమైన వీధులు, పెద్ద పెద్ద గోపురములు, మహాభవనములు, ఈ భవనాలన్నిటికీ చుట్టూతో మళ్ళీ ప్రాకారాలు, పెద్ద పెద్ద కోటగోడలు అన్నమాట. ఆ లోపల కూడా స్నానం చేయడానికి, ఈత కొట్టడానికి సరస్సులున్నాయి, అంటే స్విమ్మింగ్ పూల్స్, దిగుడు బావులు, ఉద్యానవనాలు, దాసదాసీ జనాలు. ఓ మహానగరం అది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏ వైపు చూసినా పనివాళ్లు కూడా మహాలక్ష్మీదేవిలాగా అలంకరించుకుని ఆభరణాలతో తిరుగుతున్నారు. నారదుడు ఆశ్చర్యపోయి, ఇంత పూర్వం చాలా పర్యాయములు ఈ సముద్ర తీరానికి వచ్చాను గాని ఏనాడు నాకిక్కడ ఈ నగరం ఉన్నట్టు కనిపించలేదు, కొత్తగా ఈ నగరం పుట్టింది, ఈ నగరాన్ని పరిపాలించే రాజు ఎవరై ఉంటారా అనుకుంటూ కిందకి దిగాడు. శీలనిధి అని పేరు కలిగిన ఒక రాజుగారు ఆ నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజుగారు నారదుడు నగరంలోకి అడుగు పెట్టగానే స్వాగతం చెప్పి తీసుకొచ్చాడు. కూర్చోబెట్టి తన సింహాసనం పక్కనే ఒక మంచి ఆసనమిచ్చి, నారద మహర్షి, మాయని జయించిన మహానుభావులని మీ గురించి ఎంతోమంది చెబుతూ ఉంటే విన్నాను. ఆ సమయంలో మిమ్మల్ని చూడాలనుకున్నాను, నా అదృష్టవశాత్తు తమరే వచ్చారు గురువుగారు, రెండు రెండు అని కూర్చోబెట్టాడు. శీలనిధి, నీ పేరే వినలేదు, నీ నగరం ఉందని తెలియదు, కానీ నా గురించి నువ్వు బాగానే విన్నావు. అంటే నా పేరు అంత బాగా ప్రసిద్ధికెక్కిందనమాట, యూట్యూబ్లో నాకు బాగా ఫాలోయింగ్ ఉందనమాట అన్నాడు ఆయన. అవునండి అయ్యి బాబాయ్, ఎక్కడికి వెళ్ళినా అసలు మీ ఉపన్యాసాలే మీ గురించి అంతా చెప్పుకుంటున్నారు, మీరు మహామాయని జయించారని చెప్పుకుంటున్నారండి అని అడిగాను. సంతోషం సంతోషం, నీకు ఆశీర్వచనం, నీకేమైనా వరం కావాలా అన్నాడు నారదుడు. నాకు ఒక కూతురు ఉందండి, ఈ అమ్మాయి ఇప్పుడిప్పుడే యుక్త వయస్కురాలయ్యింది, మంచి సంబంధం ఏదన్నా వస్తుందో లేదో, ఎటువంటి వరుడు వస్తాడో చెప్పండి అని వెంటనే ఆయన శ్రీమతి అని పిలిచాడు. ఆయన కూతురు పేరు శ్రీమతి. ఆవిడ వచ్చింది ఒయ్యారంగా, ఇంచుమించుగా 16-20 సంవత్సరాల మధ్య వయస్కురాలు, మహాసౌందర్యవతి. ఆనాటి వరకు నారదుడు త్రిమాతల్లో కాని, దేవలోకంలో కాని, భూలోకంలో కాని అటువంటి సౌందర్యవతిని చూచెరగడు. ఆవిడ ఒయ్యారంగా నడుస్తూ ఉంటే కాలికొన్న పట్టాల శబ్దం ఆ ప్రాంతాన్నంతటిని మాధుర్యంతో నింపిందట. అంటే నడకలో ఒక టీవీ, మళ్ళీ నడుస్తూ ఉంటే కాళ్లకున్నటువంటి మంజీరాలున్నాయే నూపురములు, వాటికున్న మువ్వలు ఒక అవ్యక్త మధుర ధ్వనితో ధ్వనిస్తున్నాయి. ఆ శబ్దం కూడా చాలా బాగుంది చెవులకి ఇంపుగా. ఆవిడ ఒయ్యారంగా వచ్చి నమస్కారం అనగానే ఈయన ఊర్చిపోయాడు. ఆ కంఠం అంత మధురంగా ఉంది టేకంగా. ఓరి దేవుడోయ్, కోకిల కంఠం కంటే మహామధురంగా ఉంది, శారదాదేవి పాట కంటే, కచ్చపి నాదం కంటే ఈవిడ కంఠం చాలా బాగుంది అనుకున్నాడు. ఈయన పరవశుడైపోయాడు, అలా ఉండిపోయాట. నారద మహర్షి, మా అమ్మాయి అండి అన్నాడే. మీ అమ్మాయా? మీ అమ్మాయా? అవునండి. తమరు మహాజ్యోతిష్కులు కదండి, ఈ సౌందర్యవతికి తగిన వరుడు ఎవరో చెప్పండి అన్నాడు. నారదుడు అప్పటికే వేరే మార్గంలోకి వెళ్ళిపోయాడు పాపం, ఆయన స్పృహ తప్పిపోయినంత పని అయిపోయింది, మాయం జయించాడుగా మరి. అందువల్ల ఈ సౌందర్యవతిని నేను వేరే చూడాలా? జ్యోతిశాస్త్రవేత్తలలో నన్ను మించిన వాడు లేడు, నేను చెబుతున్నాను. ఈ అమ్మాయికి మంచి భర్త వస్తాడు, వాడు ఎక్కువ కాలం తపస్సు చేసిన వాడై ఉంటాడు హిమాలయాల్లో, మాయని జయించిన వాడై ఉంటాడు, వాడి మీద మన్మధుడు 5 బాణాలు వేసినా ఆ బాణాలకి లెక్క చెయ్యని వాడై ఉంటాడు, దేవతలు పూలవర్షం కురిపించినా ఆ పూలవర్షానికి కూడా కదలని వాడై ఉంటాడు, బ్రహ్మాది దేవతల కంటే గొప్పవాడవుతాడు, మొదట్లో సన్యాసిగా ఉండి సంసారంలోకి ప్రవేశించే మహానుభావుడై ఉంటాడు, అటువంటి భర్త వస్తాడు అన్నట్ట. గురువుగారు అప్పటికే బాగా బుట్టలో పడ్డారు. నారదుడు అంటే మహానుభావుడు. నాకు ఈ కథ శివపురాణం చదివినప్పుడల్లా, ఎక్కడి నారద మహర్షి, రామాయణాన్ని వాల్మీకి చేత రాయించిన పుణ్యాత్ముడు, వేదవ్యాసుని చేత భాగవతం రాయించిన పుణ్యాత్ముడు, ఆయన కూడా తనకు అనుకూలంగా ఆవిడికి జాతకం చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అదనమాట వ్యామోహము అంటే. అందుకే నేను మాయని జయించాను అని మాట వరసకు కూడా అనకండి. అన్నావా అంటే మీలాంటి మహానుభావులు అన్నా మీరు తట్టుకుంటారు, కానీ ఏదో మాలాంటి సామాజంలో అయితే తట్టుకోలేం కనుక ఎందుకైనా మంచిదని జాగ్రత్త పడుతున్నాం. కానీ
మాయా విమోహితుడు కాకుండా ఉండడం అంత కష్టం మరొకటి లేదనమాట. అనుక్షణం జాగ్రత్తగా ఉండడమే. ఎప్పుడూ పక్కనున్న గరుత్మంతుడికే విష్ణుమయ అర్థం కాదట. అప్పుడప్పుడు ఆయన భ్రమలో పడిపోయి విష్ణువు నేను మోస్తున్నాను అనుకునేవాట. ఆయన నెత్తిమీదో మొట్టిగా పడుతూ ఉండేవాడు అనుకోండి. ఇప్పుడు ఈయన అలా భ్రమలో పడి అనగానే, ఓహో అలాంటి భర్త ఎప్పుడొస్తాడండి నాయన, శీలనిధి నీకెందుకు, మీ అమ్మాయి పెళ్ళి దగ్గరుండి బాగా చేసే బాధ్యత నాది, రాబోతున్నది పూర్ణిమ, ఆ పూర్ణిమ నాడు నీ కూతురికి స్వయంవరం చాటు, మీ అమ్మాయి చేతికి ఒక పూలమాల ఇయ్యి, ఎక్కడెక్కడి రాజులందరికీ ఆహ్వానం పంపించు, నేను కూడా ఆహ్వానం పంపుతాను, అందరూ వచ్చి ఎదురుగుండా రెండు వేపుల్లో కూర్చుంటారు, కుడివేపు ఎడంవేపు రెండు వేపులా కూడా ఎదురెదురుగుండా కొన్ని ఆసనాలు వెయ్యి, ఈ ఆసనాల్లో ఎక్కడెక్కడ అందగాళ్ళు ఉన్నారో అందరికీ నువ్వు ఆహ్వానం పంపు, వాళ్ళందరూ వచ్చి కూర్చున్నాక నీ కూతురు చేతికి ఒక పూలదండ ఇయ్యి, మీ అమ్మాయి ఎవరి మెడలో ఆ దండ వేస్తే వాడే మీ అమ్మాయి భర్త, మీ అమ్మాయికి మాత్రం తప్పక మాయని జయించిన మహాను పురుషుణ్ణి తీసుకొస్తాను కదా నీకెందుకు, ఆవిడ అతన్ని వలచి అతని మెడలో దండ వేస్తుంది, పెళ్ళయిన వెంటనే దంపతులిద్దరిని ముందు వైకుంఠానికి పంపించు, ఆ తర్వాత మిగతా లోకాలకు పంపించు అనగానే, అలాగేనండి మీరు చెప్పినట్టే పూర్ణిమ నాడు, రాబోయే పూర్ణిమ నాడు స్వయంవరం చాటేస్తున్నాను, మీరు కూడా తెలుసున్న వాళ్ళందరికీ చెప్పండి, అందరూ స్వయంవరానికి వస్తే బాగుంటుంది, ఒకరిద్దరు వస్తే బాగుంటుంది, ఎక్కువ మంది వస్తే బాగుంటుంది, ఏ కార్యక్రమానికైనా బొత్తిగా 10 మంది 15 మంది వస్తే బాగుంటుంది, 100 కంటే ఎక్కువ వస్తే బాగుంటుంది అనగానే సరే అని ఈయన బయలుదేరాడు. ఇక చూడండి దారి పొడుగుత నారదుడు అనుకున్నట్టు తనలో, ఈమె పరమ సౌందర్యవతి, ఇటువంటి సౌందర్యవతులు చూస్తూ చూస్తూ నాలాంటి సన్యాసిని వరించరు, నేను ఎంత అందంగా ఉన్నా ఎంత తెల్లగా ఉన్నా జటాజూటాలున్నా అందంగా పాడినా నాకున్న ప్రతిబంధకం నేను సన్యాసిని, బొత్తిగా జుట్టు లేనివాడిని కేవలం జుట్టు మాత్రమే పెట్టుకున్నవాడిని స్త్రీలు సహజంగా ఎక్కువ ప్రేమించరట. నేను అనలేదు, ఇందులో చెప్పాడు చూడండి, మళ్ళీ ఇది నా వాక్యం అనుకునేరు, బాగా జులపాల జుట్టు ఎక్కువ వేళ్లాడిపోయినా జుట్టు పోలిగాడని వరించరు, అసలు జుట్టు లేకపోయినా వరించరు. కాబట్టి జటిలహ ముండి అని రెండు శబ్దములు వాడారు వేదవ్యాసుల వారు. జటిలహ అంటే బాగా జడలు ధరించినవాడు, అట్టగట్టేసిన జడలతో ఉన్నవాడిని స్త్రీలు చూస్తూ చూస్తూ వరించలేరు, ముండి బాగా గుండు చేయించుకున్నా వరించరు. ఇంక ఎటొచ్చేటిపోయినా యువకుడయి ఉండాలి, అందమైన గిరజాల జుట్టు ఉండాలి, ఆ జుట్టు కూడా ముచ్చటగా ఉండాలి, నల్లగా ఒత్తుగా ఉండాలి, ముఖం చంద్రబింబంలా ఉండాలి, ఒక్క ముక్కలు చెప్పాలంటే మా శ్రీహరి ముఖంలో ఉంటే అప్పుడు ఎవరైనా వరిస్తారు. కాబట్టి ఈమె నా మనస్సును ఆకట్టుకున్నది, నాక సంసారంలో ప్రవేశించాలని కోరికగా ఉంది, కోరిక తీరాలంటే ఇప్పుడు నారాయణుడు అక్కడే శరణ్యం అనుకుని పరుగు పరుగున వైకుంఠానికి వెళ్ళిపోయాడు. నారద అదేమిటి మళ్ళీ వెంటనే వచ్చావు, అందులోనూ మాయని జయించిన వాడివి అన్నాడు ఆయన. అందుకే వచ్చాను స్వామి, మాయని జయించిన అప్పుడప్పుడు మాయలో ఉన్నట్టు నాబోటివాడు కొంచెం నటించడం కూడా అవసరం కదా, నువ్వు మహాత్ముడివి సుందరుడివి, నిన్ను చూస్తే ఎవరైనా వరిస్తారు, నాకే వచ్చిన తిప్పలల్లా, ఏ ముహూర్తంలో సృష్టించావు కానీ ఇంతమందిని పెళ్లి చేసుకుంటావు, ఒక్క స్త్రీనైనా నాకు భారీగా రాసి పెట్టేవటే తండ్రి, నీకు పుణ్యం ఉంటుంది, కోరక కోరక నీ భక్తుణ్ణి ఒక్క వరం కోరుతున్నాను, భూలోకంలో ఒక అపూర్వమైన నగరం చూచాను, ఆ నగరాధి దేవత శ్రీమతి అనే ఒక సౌందర్యవతి నన్ను ఆకట్టుకుంది, ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరిక, ఆవిడ మహాసౌందర్యవతి కనుక సుందరుణ్ణే ప్రేమిస్తుంది, నీవు అందగాడివి, అబ్బో నీ అందం నాకు ఇచ్చావనుకో, నీ ముఖం నాకు ఇచ్చావనుకో, ఆమె నన్ను వరిస్తుంది, హరి నాకు హరిముఖం ప్రసాదించు అన్నాడు ఆయన. అనగానే చిరునవ్వు నవ్వాడు ఆయన. నారద ఇంకొకసారి ఆలోచించు, నువ్వు పుష్పబాణాలు జయించావేమో అంటే అవన్నీ పాతకాల కథలు పక్కకు పెట్టి ఏదో అంటాం, అయినా వినేవాళ్ళ కోసం కానీ చెప్పేవాళ్ళ కోసం కాదు, నీతులు నీకు తెలియదేమో, ఓహో ఇది కూడా ఉందా అనుకునే, సరే నువ్వు హరిముఖం కావాలన్నావు కదా, తథాస్తు హరిముఖంతే దదామి, నీకు హరిముఖం ఇస్తున్నాను అన్నాడు. సంస్కృతంలో హరి అంటే విష్ణు అని ఒక అర్థం, హరి అంటే కోతి అని కూడా అర్థం, నీకు హరిముఖం ఇస్తున్నాను, హరి అంటే చాలా అర్థాలు ఉన్నాయి, హరి అంటే కోతి, హరి అంటే సింహం, హరి అంటే విష్ణువు, అందుకని నీకు కోతి ముఖం ఇస్తున్నాను అని స్వామివారు అన్నారు. పాపం ఈయనేమనుకున్నాడు, ఓ సందేహం లేకుండా నాకు విష్ణువు తన ముఖం ఇచ్చేస్తున్నాడు, ఇంకేముంది నాకు తప్పక ఆ శ్రీమతి భార్య అయిపోతున్నాను అనుకుని మంచి ఉత్సాహంగా బయలుదేరాడు. దారిలో ఆయనకి
ఇద్దరు మాంచి శివగణాలు కనపడ్డారు, శివభక్తులు ఇద్దరు. మీరెవరు అన్నాడు ఆయన. మేము వైకుంఠంలో ఉండే జయ విజయులం, శివుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే అర్చన చేసి విభూతి పూసుకున్నాం. శివకేశవులకి అభేదం కదా, అప్పుడప్పుడు మేము అక్కడికి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఒకళ్ళొకళ్ళు పూజించుకుంటూ ఉంటారు అన్నారు వాళ్ళు. ఓహో జైవిజీవులా, అడ్డబొట్టు పెడితే మీరు కూడా మతం మార్చారేమో అనుకున్నాను. నేను ఇప్పుడు శ్రీమతి అని ఒక ఆవిడ స్వయంవరానికి పెడుతున్నాను. ఇదిగో మనలో మనమాట, ఆవిడ నన్నే వరిస్తుంది. మీ ఇద్దరు నాతో వచ్చారనుకో, ఆ వార్త అందరికీ చెప్పినట్టుంటుంది, ముఖ్యంగా మా విష్ణువుకి. ఆయనకి అసలే అసూయ ఎక్కువ సుమ, అందుచేత ఆయనకి చెప్పండి అనగానే వాళ్ళు ముఖాముఖాలు చూసుకుని, నారదుడైనా సంసారంలో ఉన్న వాళ్ళందరినీ తిట్టే ఈయన ఈ మాట మాట్లాడుతున్నాడు అనుకుని సరే అని కూడా వచ్చారు. ఎప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదట స్వయంవరానికి, అందుకని ఈయన ఇద్దరిని వెంట పెట్టుకు వచ్చాడు. స్వయంవరంలోకి రాగానే అందరినీ వరుసగా ఆహ్వానించి, ఇదిగో ఆయన టెంకణ దేశపురాజు, ఈయన కొంకణ దేశపురాజు, ఈయన వంగరాజు గారు, ఈయన కర్ణాటక రాజు గారు అని అందరినీ వరుసగా ఆహ్వానించి రాజుగారు ఆసనాలు ఇచ్చి కూర్చోబెట్టాడు. ఆఖరిని, మహారాజా నేను వచ్చాను అన్నట్టు ఈయన. రాజుగారు తలబోయారు, ఎందుకంటే వచ్చిన ఆయన మూతంతా ఒకవేపేమో నల్లగా, ఒకవేపేమో ఎర్రగా, సగం పండుకోతి సగం కొండముచ్చు, అంతా కోతిముఖం, చేతులు వీణ. ఈ పైనంతా కోతిముఖంతో వీణ పట్టుకొచ్చిన వాడు వీడెవడరా బాబు అనుకుంటూ ఉంటే, నేను వచ్చాను, ఇందులో ఈ ఆసనంలో కూర్చోనా అని మొట్టమొదటి ఆసనంలో కూర్చున్నాడు పైగా. సరిగ్గా ఆ సమయంలోనే ఆయన పక్కనున్న జైవిజీలు పకపక నవ్వారట. ఏ ఎందుకు నవ్వుతున్నారంటే, హరిముఖం అంటే ఇదేలే అన్నారు వాళ్ళు. పాప ఈయన తెలియటంలా, ఎందుకు ఎవరు నవ్వుతున్నారో, ఎందుకు ఆ తనను చూసి అందరూ తెల్లబోతున్నారో తెలియదు, కానీ నేను విష్ణు ముఖంతో ఉన్నాను గనక శ్రీమతి నన్ను వరిస్తుంది అని ఆయన అనుకున్నాడు. పాప వచ్చిన స్వయంవరానికి వచ్చిన ప్రతివాడు చూసి ఓహో అని నవ్వడం, ఓ దండం పెట్టడం, పక్కన కూర్చోవడం. ఎంత ఆశ్చర్యం, ఇంతమంది నాకు నమస్కారం చేస్తున్నారు అనుకుంటున్నాడు తప్ప ఇదంతా వేళకూడదని ఆయన తెలియటం లేదు. చిట్ట చివర శ్రీమతి చేతికి దండ ఇచ్చి వాళ్ళ నాన్నగారు, ఇదిగో వీడిలాగా వీడిలాగా అని చెబుతుంటే అందరినీ చూచింది ఆవిడ. ఆఖరిన నారదుడి కేసు చూసింది, ఛీ అంది. ఈయన తెల్లబోయాడు. అసలు ఆడవాళ్ళు సహజంగా ఛీ అన్నారంటే తర్వాత దండ వేస్తారని ఎవరో ఈయనకి చెప్పారట, ఆడువారి మాటలకు అర్థాలు వేరులేనని. అందుకని ఛీ అన్నావా, నాకు తెలుసు ఛీ అంటే మెచ్చి ఛీ అంటారట ఆడవాళ్ళు, అంతే కదా, ఇదిగో దండ వెయ్యి మెడలో అని మెడలా చాచాడు. భగవంతుడా, ఏ జన్మలో ఎంత పాపం చేసినా కోతిముఖం వాణ్ణి భార్య భర్తగా స్వీకరించదు, ఏ స్త్రీ కూడా కోతిముఖం వాణ్ణి స్వీకరించదు. వీడెవడు సిగ్గు లేకుండా ఈ హరిముఖం వాడు వచ్చాడు, నాకు మంచి భర్త లభిస్తాడా లేదా, నేను నిక్కంగా వాసుదేవుణ్ణి వరించిన దానినైతే వాసుదేవుడు ప్రత్యక్షమవుగాక అంది. వెంటనే గరుత్మంతుడి మీద అక్కడ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. టప్ప 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 రెక్కలు కొట్టుకుంటూ గరుత్మంతుడు అక్కడికి ఎగురుతూ వచ్చేట. అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపితానేక క్షోణి ధరేంద్రుడుగుతూ గరుడు వచ్చన్ బంగారపు రెక్కల కాంతి ధగ ధగ ధగలాడిపోతూ ఉండగా ఆకాశ మార్గంలో గరుత్మంతుడు ఎగురుకుంటూ వచ్చాడు. ఆయన రెక్కలు బంగారపు రంగు రెక్కలు అన్నమాట. ఆయన ఎగురుతూ ఉంటే ఈ రెండు రెక్కలు ఒక్కసారి లటప టప కొట్టితే అప్పుడు టపటప శబ్దం రాకుండా అందులో నుంచి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం వస్తుంది. పైగా ఆ రెక్కల కాంతికి మొత్తం చుట్టుపక్కలున్న చెట్లు కొండలు సముద్రాలు పొంగిపోయి కదిలిపోయాయి. అంత గతగతలాడించుకుంటూ గరుత్మంతుడు వచ్చాడు. గరుడు మూపు మీద కూర్చుని చతుర్భుజాలతో ఈ నాలుగు చేతుల్లో శంఖ చక్ర గదా పద్మాలు ధరించి మహాసుందరుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన మెడలో ఈ శ్రీమతి పూలదండ వేసింది. గరుత్మంతుడిని పిలిచి ఈవిడ కూడా వీపు మీద ఎక్కించుకో అన్నాడు విష్ణువు. ఆవిడ వీపు మీద ఎక్కింది, ఇద్దరు ఝామ్మని మాయమైపోయారు. ఒక్క క్షణకాలంలో అందరి కళ్లలోనూ దుమ్ము కొట్టేశాడు ఆయన. గరుత్మంతుడు ఎలా అనగానే నేల మీద నుంచి దుమ్ము వచ్చింది, ఆ దుమ్ము అందరి కళ్ళల్లో పడింది. ఈ వెర్రి మొహాలు వేసుకున్న వాళ్ళ కళ్ళల్లో దుమ్ము పట్టి వెళ్ళిపోయాడు. కళ్ళల్లో దుమ్ము కొట్టడం అంటే ఇదనమాట. ఈ విధంగా అందరికీ కళ్ళు మూసుకుపోయాయి, ఆయన వెళ్ళిపోయాడు. కాసేపటికి నారదుడు అతి కష్టం మీద ఆ దుమ్ముని దులుపుకుని కళ్ళు ఇలా తెరిచి, ఏది శ్రీమతి, ఇంకెక్కడి శ్రీమతి, ఎప్పుడో వెళ్ళిపోయిందన్నారట. ఎంత మోసం, విష్ణుమూర్తి ఇంత అన్యాయం చేస్తాడా, నేను వెళ్ళి శ్రీహరి ముఖం ఇమ్మంటే ఇవ్వకుండా ఏదో చేసి ఉంటాడు, ఏదో చేసి ఉండకపోతే ఈ శ్రీమతి నన్నెందుకు వరించదు అని పక్కనున్న జైవిజీలకే చూశాడు. వాళ్ళు అద్దం పట్టుకొచ్చి, ఇదిగా నీ ముఖం చూసుకున్నావా ఎప్పుడైనా,
ఈ పాడు ముఖాన్న అటువంటి సుందరి వరించడం అని అర్థం పెట్టారు. అప్పుడు చూసుకున్నాడు అర్థంలో ఆయన, పూర్తిగా కొండముచ్చైనా పర్వాలేదు, పూర్తిగా పండుకోతైనా పర్వాలా, సగం కొండముచ్చు సగం పండుకోతే అయితే ఇంకెంత సహ్యం, ఈ పైనంతా కోతి ముఖం పైగా, మిగతా శరీరం మానవ శరీరం. అప్పుడు అర్థమైంది, ముందు పళ్ళు పటపట కొరికి ఎంకి పెళ్లి సుబ్బి చవుకొచ్చిందో సామెత ఉందిలేండి. అలాగా అద్దంలో తన ముఖం చూపించిన జయవిజయుల్ని పళ్ళు పటపట కొరికి, భవిష్యత్తులో మీరు సనక సనందనాదుల శాపానికి గురై భూలోకంలో మూడు జన్మలు రాక్షస జన్మలు ఎత్తండి పండుని చేపించేశాడు. వాళ్ళు కలబోయారు, నీ ముఖం ఇలా ఉంది కాబట్టి ఆవిడ వరించలేదని మేము అద్దం పట్టుకొచ్చి చూపిస్తే మధ్యలో మా మీద పడి శాపం పెట్టావేమిటి స్వామి, ఏం చేస్తాం మా కర్మయోగం, అందుకే అర్థం ఎవరికి ఇక మీద అర్థం ఒకండి ఎవరు అని పాప వాళ్ళు ఏడుపు మొహం పెట్టుకుని వైకుంఠానికి పోయారు. ఇప్పుడు ఈయన ఈ శ్రీహరి ఎంత కపటి, తన కోసం భక్తి శ్రద్ధలతో అహోరాత్రాలు అష్టాక్షరి మంత్రాన్ని అన్నీ విడిచిపెట్టి ఆహారాన్ని జయించి నిద్రని జయించి తపస్సు చేస్తే నాకు చివరికి ఇచ్చిన ప్రతిఫలం ఇదా, అతి కష్టం మీద నా మనస్సు పెళ్లి మీద లగ్నం అయ్యింది, దొరక్క దొరక్క సుందరి దొరికింది, ఆ ఒక్క సుందరిని కూడా ఈయనే పట్టుకుపోవాలా పోని, ఏమయ్యా నీ రూపం నాకు ఇయ్యి అని అడిగాను, ఇష్టం లేకపోతే ఇవ్వననాలి, అంతేకాని హరిముఖం ఇమ్మంటే ఈ హరిముఖం ఇస్తాడా, నేను శ్రీహరిముఖం అడిగాను గాని వానరముఖం అడగలేదే అని ఆ క్షణమే వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు పక్కనే శ్రీమతితో పాటు కూర్చుని, రండి నారద మహర్షి, భార్యామణి వారికి స్వాగతం చెప్పనగానే నా భార్య కావలసిందని నీ భార్యగా చేసుకుని పైగా ఆవిడతో నాకు స్వాగతం చెప్పిస్తావా, ఇదిగో శ్రీహరి ఇదే నీకు నా శాపం, నేను నిన్ను అందమైన శ్రీ మహావిష్ణువు ముఖం ఇమ్మంటే నాకు కోతి ముఖం ఇచ్చావు, భవిష్యత్తులో మానవుడి వైపడతావు, అప్పుడు నీ పెళ్ళం తప్పిపోతుంది, నీ భార్యని రాక్షసులు ఎత్తుకుపోతే భార్య 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 అని ఏడ్చి అలో లక్షణాన్ని నీ పెళ్ళం కోసం వెంపర్లాడుదువుగాక, అప్పుడు నాలాంటి కోతి ముఖం వాళ్ల సాయం వర్ధించి వాళ్ల సాయంతో నీ పెళ్ళాన్ని తెచ్చుకుందువుగాక పో అని చెప్పించేశాడు. ఇలాగే చప్పట్లు కొట్టింది పక్కనున్న శ్రీమతి. ఎందుకో తెలిసినా, నాయన దీని వెనకాతలు ఒక అంతరార్థం ఉంది, నారదా ఒక్కసారి నీ శరీరాన్ని ఇలా విదిలించు అన్నది. విదిలించగానే అప్పుడు శ్రీమతి ఎవరు, ఆదిలక్ష్మి. ఒక్కసారి నారదుడి కళ్ళు బయర్లు గమ్మాయి, పశ్చాత్తాపం కలిగింది, కంపించిపోయాడు. ఇంత చేసి ఎంత దురదృష్టవంతుడి, మాయ వల్ల జగన్మాతని ఆదిలక్ష్మిని ప్రేమించానా, ఛీ అని వెంటనే కాళ్ళ మీద పడిపోయి చాలా శోకించేశాడు ఆ పూట ఆయన, మహా దుఃఖం చెందాడనమాట. దేవి ప్రసీద జగన్మాత ఆదిలక్ష్మి నమోస్తుతే. ఓ దేవి జగన్మాత ఆదిలక్ష్మి ప్రసన్నురాలు ఒక మహాపాపాత్మణ్ణి, ఎందుకు ఇలా ప్రవర్తించానో తెలియటం లేదు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వాసుదేవుని ఎల్లాలని, జగన్మాతని, మహాత్మురాలని, సమస్త సంపదలకి మూల కారణమైన తల్లిని, క్షీరసముద్రరాయి తనయ్యని సామాన్య స్త్రీ కింద భావించాను అని కన్నీళ్లు పెట్టుకుని విష్ణు పాదాల మీద పడి, ఎంత అజ్ఞానంలో పడి నిన్ను శపించాను స్వామి అంటే, లేదు నాయనా దీని వెనకాతలో ఒక అంతరార్థం ఉంది, అసలు రహస్యం నీకు తెలియదు, ఇదంతా మా సంకల్పం, నువ్వు చేసిన పొరపాటల్లా మాయని జయించాను అని అహంకరించటమే. ఎవడైనా నేను ఫలానా దాన్ని జయించానన్నాడా, వాడికి వెంటనే మాయ పట్టుకుంటుంది. అందులో శివమాయ చాలా ప్రమాదకరమైన మాయ, ఆ మాయని జయించడం ఎవడి వల్ల కాదు, నువ్వు ఎప్పటికప్పుడు జ్ఞానంతో ప్రభు నీ అనుగ్రహంతో మాయ వల్లో పడకుండా ఉండాలి అని కోరుకోవాలి తప్ప నా శక్తితో జయించానని విర్రవేగకూడదు. ఇప్పుడు నువ్వు విర్రవీగవు, ఆ విర్రవేగడంతో ఈశ్వరుడు నీ మీద శివమాయని ప్రయోగించాడు, ఆ మాయ వల్ల సమస్త లోకాలకి తల్లి అయిన జగన్మాతని ప్రేమించావు. దీనికి ఇంకొక కారణం ఉన్నది. పశ్చిమ సముద్ర తీరంలో ఒకప్పుడు మేమంతా శివ పంచాక్షరి మంత్రాన్ని పొందాం. అక్కడ చాలా శీఘ్రకాలంలో ఒక అద్భుత క్షేత్రం జగత్ ప్రసిద్ధికి ఎక్కడానికి సిద్ధంగా తయారవుతోంది. దానికోసం ఇంత ప్రేరేపణ జరిగింది. నువ్వు ఇప్పుడు శాపం ఇచ్చావు కదా, నీ శాపం వల్ల భవిష్యత్తులో జయ విజయులు మళ్లీ సనక సనందనాథుల శాపానికి గురయ్యి హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తులుగా పుడతారు. ఆ మూడు జన్మల్లో నేను కూడా వరాహావతారంతో హిరణ్యాక్షుణ్ణి, నృసింహావతారంతో హిరణ్యకశిపుణ్ణి చంపుతాను. ఆ తర్వాత వాళ్ళు రావణ కుంభకర్ణులుగా పుడతారు, అప్పుడు రాముడిగా అవతరించి వాళ్ళని చంపుతాను.
చంపేటప్పుడు నీ శాపాన్ని స్వీకరించి కోతుల సహకారం స్వీకరిస్తాను. కోతులతో దండయాత్రకెళ్ళి లంకానగరాన్ని ధ్వంసం చేస్తాను. ఆపై మూడవ జన్మలో వాళ్ళు శిశుపాల దంతభక్తులుగా పుడతారు. అప్పుడు కృష్ణుడిగా అవతరించి వారిని చక్రంతో తలలు నరికి వారికి మళ్ళీ శాప విముక్తి అనుగ్రహిస్తాను. ఈ శాపం వెనక అతల మా మహిమ ఉందని చెప్పానే దానికి కారణం చెబుతున్నాను విను. ఈ బ్రహ్మ మానస పుత్రుల్లో నువ్వు ఒకడివి. నీలాగే బ్రహ్మ మానస పుత్రులు చాలా మంది ఉన్నారు. నారదుడు, మరీచి, పులస్త్యుడు, క్రతువు, కుత్సుడు, కణ్వుడు, ఇటువంటి వాళ్ళు చాలామంది బ్రహ్మ మానస పుత్రులు ఉన్నారు. వీళ్లల్లో పులస్త్యుడు అని పేరు కలిగిన ఒక ప్రజాపతి ఉన్నాడు. వీడు కూడా బ్రహ్మ మానస పుత్రుడు, సరస్వతీ పుత్రుడు, చాలా గొప్పవాడు. ఆయన జగత్తులు అందరికంటే ముందుగా మోక్షం పొందాలి అనుకున్నాడు. సహజంగా ఎవడైనా ఎప్పుడో ఒకప్పుడు మోక్షం పొందాలి, నేను అలా కాదు, అందరికంటే మొట్టమొదట మోక్షం పొందాలి. ఇది కూడా కొంచెం ప్రమాదమే తెలుసిన మీకు. మన పురాణాలు ఒక మాట చెబుతున్నాయి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు నేనే దర్శనం చేసుకోవాలి, మిగతా వాళ్ళందరినీ తోసి అని అనుకుంటే అది మాయ. అటువంటి వాడికి ఆఖరిని ఇస్తట పరమాత్మ దర్శనం. అందుకని గోకర్ణం వచ్చాం, అందరినీ తోసి ఎవరికి తెలియకుండా ఫస్ట్ దర్శనం నేనే చేసుకోవాలని మనం అహంకరించకూడదు. పరమేశ్వరుడు ఇస్తే వేరే విషయం, ఆ ఊహ రాకూడదు మనకి. మనకి ఊహ రాకుండా పరమాత్ముడు దర్శనమిస్తే అది యోగమే. అదే దిగ్గాని ఎవరికీ తెలియకుండా మొట్టమొదట నాకే దర్శనం అయిపోవాలి అనుకున్నామా, లేదా వెళ్ళగానే బస్సులో వాళ్ళందరినీ ఒక తోపు తోసి మనం వెళ్ళిపోయామా, అటువంటి వాడికి ఆఖరణ మోక్షం వస్తుంది. పాపం పెద్దవాళ్ళు పెడుతున్నారండి, అయ్యా వెళ్ళండి దర్శనానికి అని మనం పక్క వాళ్ళని ప్రోత్సహించామా, అప్పుడు పరమేశ్వరుడు జాలిపడి ఒకవేళ మనకి దర్శనం అవ్వకపోయినా మనకే ముందు మోక్షం ఇస్తాడు. ఆయన లక్షణం ఏమిటంటే స్వార్థరాహిత్యం, పరోపకారమే నిజమైన కర్తవ్యం. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. కొన్ని వేల గ్రంథములలో చెప్పిన సారాంశమంతా నేను అరశ్లోకంలో చెబుతున్నాను అన్నాడు వేదవ్యాసుడు. ఏమిటి ఆ మొత్తం పురాణముల సారాంశం? పరోపకారం చెయ్యి పుణ్యం కావాలంటే. మనందరం పుణ్యం కావాలనేగా క్షేత్రాలకు వచ్చేది. ఎవరైనా మేము పుణ్యం పొందాలి అనుకుంటే ఎక్కువ కష్టపడక్కర్లా, సాధ్యమైనంత వరకు పరోపకారం చేయడమే. బస్సు ఎక్కలేకపోతున్నాడు మెట్లు అనుకోండి, చక్క రెండు చేతులతో పట్టుకుని ఎత్తండి, అంటే ఎత్తే శక్తి ఉంటేను. ఇలాంటి వాళ్ళని అయితే తట్టుకుని ఎత్తేస్తాం, కొంచెం శరీరం ఎక్కువగా ఉంటే నలుగురు ఐదుగురు కలిసి ఎత్తండి. ఆవిడ వద్దు బాబు అంటే మాత్రం బలాత్కారంగా ఎత్తే అందులో కొదయకండి. సహకారం అడిగినప్పుడు మళ్ళీ ఈ చెప్పడంతో ప్రమాదం ఎక్కడొస్తుందంటే, చెప్పాం కదా అని వద్దు బాబు నేను ఎక్కుతానంటే వినిపించుకోకుండా ఒక ఆవిడ ఈడ్చారు. ఆవిడ తల ప్రాణం తాక్కువచ్చింది. ఆ ఏడవడంలో ఆవిడ కాలు కొట్టుకుపోయింది. ఇలాంటి అజ్ఞానం అప్పుడప్పుడు పడుతూ ఉంటాం కాబట్టి చెప్తాను, ఎవరన్నా సహకారం అడిగితే చెయ్యండి, కష్టపడుతుంటే సాయం చేయండి. ఏదైనా మొత్తం మీద ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యాయ, పుణ్యము కొరకు పరోపకార. పరోపకార